नमः श्री गणेशाय नमः श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चाति तरन्त्येव मृत्युं श्रुतिपरायणाः. ఈ శ్లోకం యొక్క పూర్వరంగము లేక నేపథ్యము ఏమనగా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మానవుడు కృతార్థుడు కావడానికి మూడు వికల్పములను బోధించినారు. ఒకటి ధ్యానయోగము, రెండవది సాంఖ్యయోగము, మూడవది కర్మయోగము. సాధారణంగా లోకంలో జనులు ఈ మూడింటికి కూడా దూరంగానే ఉంటారు. ఈ మూడు కూడా జనుల జీవితంలో భాగం కాదు. జనులంటే మీకు లోకంలో అర్థకామ పరాయణులైన జనుల జీవితంలో ఇవి ఎలాగూ భాగం కాదు, దాంట్లో ఆశ్చర్యమేం లేదు. అర్థకామ పరాయణులకు ఇవి దూరమే, అది దాంట్లో నిస్సందేహం. అంతేకాదు, మేము అధ్యాత్మ రంగంలో ఉన్నాము అనుకునేవాళ్ళు కూడా ఏవో పూజలు, తీర్థయాత్రలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు తప్ప, భజనలు, కీర్తనలు, పాటలు ఇలాంటివే తప్ప, ఆత్మస్వరూపమును తెలుసుకోవాలనే ప్రయత్నం వాళ్ళు కూడా చేయరు. పోనీ లోకంలో జనులు వాళ్ళకి తెలుసున్నది ఏదో వాళ్ళు చేస్తున్నారు, పోనీ వాళ్ళకి మార్గదర్శనం చేసే ఆచార్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, పోనీ వీళ్ళేమైనా సరైన ఇటువంటి దిశలో మార్గదర్శనం చేస్తారని అనుకోవడానికి కూడా లేదు. వాళ్ళు కూడా ఏవో కథలు, పురాణములు, తీర్థయాత్రలు ఇత్యాది నలిగిన దారి, దాని మీద దాంట్లోనే పయనిస్తూ భక్తులను అదే దారిలో నడిపిస్తూ మీకు అలాగే కనపడుతుంది తప్ప, ఆత్మస్వరూప విచారము అనే దరిదాపులకి వచ్చే సందర్భం మీకు కనపడదు. మరి ఈ మూడు యోగములు జనులకు దూరంగా ఉండిపోయాయి కదా. ఏ ఒక్కదానిని జనులు అందరూ జనసామాన్యం అనుసరించే సందర్భం కనపట్టలేదు. మరి ఇతర జనుల యొక్క మాట ఏమిటి, ఈ మూడు యోగాలకి కూడా నోచుకోని వారి మాట ఏమి అంటే, వారైనా పర్వాలేదు, వారైనా సరే శ్రవణము చేసినట్లయితే దారి దొరుకుతుంది. శ్రవణం చేయాలి. సో అన్యే త్వే, ఈ శ్లోకము అందాము, అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః. ఇతర జనులు, జనసామాన్యము ఈ విధంగా తెలియని వాళ్ళు ఏవం అజానంత, అంటే ఈ విధంగా కర్మయోగాన్ని లేక సాంఖ్యయోగాన్ని లేక ధ్యానయోగాన్ని మనం అనుష్ఠించాలి, మనము ఆరాధించదగిన ఈశ్వరుడు మన యందున్నాడు అనే విషయాన్ని చాలామంది తెలుసుకోరు. మీరు ఆలోచించండి, మీరు మీ యొక్క ఫోకస్ని మీ యందు కాకుండా మీ బయట జనం ఫోకస్ని బయట పెడతారు. మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, బయట ఉండే సంపదలపైన ఉంటుంది, లేకపోతే బయట ఉండే భోగములపైన ఉంటుంది. ఒకచో ఆ సంపదలను భోగములను ప్రక్కనబెట్టి దేవుడు అని అధ్యాత్మము అని మొదలుపెట్టి దీంట్లోకి వచ్చినా ఆ దేవుడు కూడా బయటే ఉంటాడు. దేవుడు కూడా బయటే ఉంటాడు, ఉంటే వైకుంఠంలో ఉంటాడు, లేకపోతే తిరుపతిలో ఉంటాడు, బయటే ఉంటాడు, లోపల ఉండడు. లోపలంతా డొల్లా, వ్యాక్యూమ్ తప్ప ఇంకేం లేదు లోపల. దేవుడు కూడా బయటే ఉంటాడు. దేవుని యొక్క ఆశీస్సు, అనుగ్రహం, కృప అది ఎక్కడ ఉంటుంది, అది బయటే ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే ఆ సత్యతత్వాన్ని తమకంటే బయట పెట్టుకుని
బయట ఉంచుకుని బయట ఉన్నట్టుగా భావన చేసి పర్స్యూ చేస్తారో వారు సత్యానికి దూరంగానే మిగిలిపోతారు. ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్. ఎంతవరకైతే మనిషి తన స్వరూపమునందు సర్వము గలదు, తను ఆరాధించే దైవము తన స్వరూపమునందే గలదు, తనకు తాను కోరేటువంటి ఆశీస్సులు, సంపదలు, అనుగ్రహములు, కృప అంతా కూడా తన స్వరూపమునందే గలదు అని తెలుసుకోవటము చాలా కఠినమైన విషయం. అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసిన, శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. వాడు పుణ్యం పండాలి, వాడికి ఎవళ్ళో వాడితో చెప్పాలి, రావయ్యా భగవద్గీత చదువుకుందాం రా అని ఎవళ్ళో వాడిని ప్రోత్సాహం చేయాలి. చేస్తే వాడి పుణ్యం సాధారణంగా రారు. భగవద్గీత అంటే భగవద్గీత కాదు, ఇంకేదో పని ఉందంటాడు, మార్కెట్లో పని ఉందంటాడు. పోనీ మార్కెట్లో పని ఉండి లౌకికుడు సంసారి అలా అనకపోతే ఇంకెలా అంటాడు వీడు. భగవద్గీత వద్దు, దేవాలయంలో పని ఉందంటాడు. భగవద్గీత దేవాలయం కదా, నిజానికి 1000 దేవాలయముల కంటే గొప్పది భగవద్గీత. కాబట్టి దేవాలయంలో పని ఉందంటాడు, తీర్థయాత్ర అంటాడు, లేకపోతే నదీ స్నానం అంటాడు తప్ప. సకృద్ గంగాం గీతాంభసి స్నాత, భగవద్గీత అనే గంగానది ఎందు ఒక్కసారి స్నానం చేద్దామని వాడికి అనిపించదు. ఒకవేళ అనిపిస్తే ఎవళ్ళ ద్వారానైనా విని అనిపించి మనస్సుకది ఉత్సాహాన్ని కలిగి ఆ మార్గాన్ని వీడు కనుక గట్టిగా ఫాలో అయితే, ఉపాసతే, ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఊరికే సాయంకాలం పూట ఖాళీగా ఉన్నాం, శనివారం పనేం లేదు, టీవీలో వచ్చి సినిమా కూడా ఇంతకుముందు చూసిన సినిమాయే, దాంట్లో కూడా ఏమీ పసలేదు, ఏమీ ఉబుసుపోక అసలు ఏమిటి జరుగుతుందో చూద్దామని అలా వస్తే ఏమీ వర్కౌట్ కాదు. పోనీ అలా వచ్చినా దాని మీద ఆ ప్రేమను కలిగి ఉండాలి, దానికి కూడా చాలా పుణ్యం ఉండాలి. ఆ విధంగా భగవద్గీత యొక్క అనుగ్రహంలో అడుగిడిన మనిషి శృతి పరాయణ, శ్రవణము సర్వోత్కృష్టమైన సాధనము, శ్రవణమును మించిన సాధనము మరొకటి లేదు అని తెలుసుకుని ఆ శ్రవణానికి అంకితమై ఉండాలి. శృతి పరాయణ అలా ఉన్నట్లయితే వాళ్ళు కూడా క్రమంగా కర్మయోగంలోకి, అక్కడి నుంచి సాంఖ్యయోగంలోకి, అక్కడి నుంచి ధ్యాన యోగంలోకి ఒక మెట్టు మించి ఇంకొక మెట్టు ఎక్కి తేపి మృత్యుం అతి తరంత్యేవా, వారు కూడా ఈ సంసారము అనేటువంటి మృత్యువును దాటివేస్తారు అని శ్లోకం. ఇది మనం చదువుతూ ఉన్నాము. దీనికి భాష్యం చూస్తున్నట్టు గుర్తు నాకు. భాష్యం ఎంతవరకు వచ్చామంటే, శ్రుత్వా ఇదమేవ చింతయత ఇది ఉక్తాహ ఉపాసతే శ్రద్ధధానాసంతః చింతయంతి అంతవరకు వచ్చాం. ఎప్పుడైతే శ్రవణం చేయటానికి వస్తారో వాళ్ళకి అక్కడ ఉపదేశం లభిస్తుంది. ఏమని, చూడవయ్యా నువ్వు ఊరికే ఇటు అటు పరుగులు తీయాల్సిందేం లేదు, నువ్వు దేవుడి పేరుతోటి అన్వేషణ పేరుతోటి ఊరికే మొత్తం ప్రపంచం అంతా చుట్టి పెట్టాల్సిందేం లేదు, నువ్వు చుట్టు పెట్టాల్సిందేదో అప్పటికే చుట్టి వచ్చినావు కదా, ఇట్ ఈస్ హై టైమ్ నీ స్వరూపంలో నీవు దేవుణ్ణి వెతుక్కో, నీకు దగ్గరగా ఉన్నాడు దేవుడు, తద్దూరే తద్వంతికే, తెలుసుకోలేకపోతే దూరంగా ఉన్నాడు, తెలుసుకుంటే దగ్గరగా ఉన్నాడు. సో ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో, దీనినే నీవు జాగ్రత్తగా భావన చేయుము, ఈ దారిని వదిలిపెట్టకు అని బోధిస్తారు. అది వింటాడు వీడు. విని శ్రద్ధ గలవాడై, అశ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ప్రేమకే శ్రద్ధ అని పేరు. ఆత్మజ్ఞానము ఎడల ప్రేమను కలిగి ఉండాలి, దాన్ని శ్రద్ధ అంటారు. సో మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ప్రేమ ఉండాలి, దాని మీద అటువంటి ఉత్సాహము వీడికి కలగాలి. అటువంటి శ్రద్ధ కలిగిన వాడైతే వాడు కూడా ఈ మార్గంలో చాలా ముందుకు వెళ్ళిపోయి కృతార్థుడైపోతాడు. కొంతమందికి ప్రేమ ఉంటుంది, ఆత్మజ్ఞానముపై ప్రేమ ఉంటుంది, కానీ వైరాగ్యం ఉండదు, వాళ్ళు కూడా పెద్ద ప్రోగ్రెస్ చేయలేరు. కొంతమందికి ఆత్మజ్ఞానముపై ప్రేమ, దానికి తగ్గట్టుగా నిండైన వైరాగ్యము ఉంటాయి, వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు.
కొంతమంది ఆత్మజ్ఞానముకు కంగారు లేదు. ఇప్పుడు ఏదో మేము యజ్ఞాలు అవి మొదలుపెట్టాము, ఈ యజ్ఞం చేస్తాము, ఆ యాగము చేస్తాము అని ఆ దారిలో ఉంటారు. లేకపోతే తీర్థయాత్ర చేసి టైం ఇది, ఈ టైంలో తీర్థయాత్ర చేసేసి ఆత్మజ్ఞాన సంగతి తర్వాత చూసుకుంటాము అనే ధోరణిలో ఉంటారు. వాళ్ళకి తెలీదు ఇదం తీర్థం ఇదం తీర్థమితి భ్రామ్యంతి తామసా జనా ఆత్మతీర్థం న జానంతి అనే సూత సంహితలో అంటారు. ఈ తీర్థము ఆ తీర్థము మరో తీర్థము ఇంకో తీర్థము అని జనులు తామసాహ అంటే అజ్ఞానముతో నిండిన జనులు భ్రామ్యంతి ఈ చక్రం తిరిగినట్టుగా ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. కాళ్ళల్లో చక్రాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అసలైన తీర్థము ఆత్మతీర్థము అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతారు. కాబట్టి ఆ విధమైన ధోరణి ఉన్నవాడికి కూడా ఆత్మవిచారముపై శ్రద్ధ లేక ప్రేమ పుట్టదు. కాబట్టి ఆత్మవిచారముపై శ్రద్ధ కలిగి నిండైన వైరాగ్యము గలవాడు ఈ మార్గంలో చాలా ముందుకు వెళ్ళి కృతార్థుడవడము ఖాయము. భాష్యం తే అపి చ అతి తరంతి ఏవా వాళ్ళు కూడా దాటేస్తారు, దాటి పైకి వెళ్ళిపోతారు. అంటే ఒక మురికి కాలువని దాటినట్టుగా దాటేస్తారు అని ఒక పెద్ద ఆటంకం వచ్చిందనుకోండి, దాన్ని దాటేస్తారు. మీకు ఇవన్నీ కథల కింద చెప్తారు. కథల్లో ఏమని చెప్తారంటే వీడు ప్రాణం పోయింది, ప్రాణం పోతే వీడికి యాత్ర మొదలుపెట్టాడు, స్వర్గానికి యాత్ర మొదలుపెట్టాడు. మొదలు పెడితే మధ్యలో వైతరణి అని ఒక నది వచ్చినది, ఆ నది దాటి వెళ్ళాలి. అదిగో ఇదే ఆ వైతరణి. ఈ సంసారం అనే సంసారము దాని ఎందల ఆసక్తి దానిని తరించడం చాలా కష్టం, దానికి అంచేతనే వైతరణి అని పేరు. పౌరాణికులు దాన్ని ఎలా వర్ణిస్తారంటే ఫిజికల్గా వర్ణిస్తారు, ఫిజికల్గా వర్ణిస్తారు. ఒకంత ఏవగింపు కలిగి ఇట్లా వర్ణిస్తారు. ఆ వైతరణి నదిలో రక్తం ప్రవహిస్తూ ఉంటుందంటారు. వీడికి రక్తం అంటే జడుచుకుంటాడు వీడు. ఎప్పుడైనా సూది దిగి ఓ చుక్క రక్తం పొట్టు కనపడిందన్న అయ్యబాబోయ్ రక్తం రక్తం అని గెంతులు వేస్తూ ఉంటాడు. వీడికి రక్తం అంటే భయం. వీడికి వైతరణి నదిలో రక్తం ప్రవహిస్తూ ఉంటుందని చెప్పేప్పటికి వీడికి పైకళ్ళు పైకి తేలిపోతాయన్నమాట. అలాగ కథలు చెప్పి అలా భయపెడుతూ ఉంటారు. అలా భయం వల్ల ఏమీ సిద్ధించదు. భయపడ్డవాడికి తత్వం ఏం తెలుస్తుంది? ఎనీవే ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. కాబట్టి ఆ విధంగా శ్రవణం చేసి వారికి కూడా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేసేటువంటి అవకాశం వస్తుంది అంటున్నారు. అతితరంతి ఏవా అతిక్రామంతి ఏవా వారు కూడా తప్పక అతిక్రమించి ముందుకు పోతారు. దేన్ని అతిక్రమిస్తారు? మృత్యువును అతిక్రమిస్తారు. మృత్యువును అతిక్రమిస్తారంటే ఇంకా చచ్చిపోకుండా ఇక్కడే అలా 100 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతుకుతారని అది కాదు. మృత్యువును అతిక్రమిస్తారు అంటే సంసారమును అతిక్రమిస్తారు అని అర్థం. మృత్యుయుక్తం సంసారం ఇత్యేతత్. మృత్యువుతో కూడినటువంటి సంసారమును వీళ్ళు దాటివేస్తారు. మీరు ఈ సంసారం గురించి నేను మీకు ఒక నిఖార్సైన మాట ఒకటి చెప్తాను. నిఖార్స్ అంటే తెలిసిన ఉర్దూ యూసేజ్ అయి ఉంటుంది. చాలా ఖచ్చితమైన నగ్న సత్యాన్ని ఒకదాన్ని మీకు చెప్తాను, మీరు గమనించండి. ఇది మీరు తెలుసుకుంటే మీరు కృతార్థులైపోతారు. అదేమంటే ఈ సంసారంలో నిలకడగా ఉండేది ఏదీ లేదు, సర్వము మృత్యువు చేతను గ్రస్తమై ఉంటుంది. ఇది నిలకడగా ఇది ఉంటుంది అని చెప్పదగ్గది ఈ సృష్టిలో ఏదీ లేదు. ఒక శరీర దార్ఢ్యం పోతుంది, ఆరోగ్యం అది పోతుంది, అందం పోతుంది, సంపదలు పోతాయి, పళ్ళు ఊడిపోతాయి, జుట్టు ఊడిపోతుంది, ఏది మిగలదు. కాబట్టి బ్యాంక్ అకౌంట్లు పోతాయి, పోగేసిన సొమ్ము ఊడిపోతుంది, అంత పోతుంది, ఎక్కడికి పోతుందో ఎవరు చెప్పలేరు, పోతుంది. బంధువులు కావలసిన రిలేషన్స్ అన్నీ ఊడిపోతాయి, ఏది మిగలదు. ఈ సంసారం యొక్క లక్షణం అది. మృత్యునా గ్రస్తం. సంసారం అనేది మృత్యువు చేతను మృత్యువు యొక్క గుప్పిట్లో ఉంటుంది. సర్వమును కాలము కబళించి వేస్తూ ఉంటుంది. సర్వమును ఏది మిగలదు. అవతార పురుషులు కూడా మిగలరు,
రాముడు కృష్ణుడు ఇత్యాది అవతార బుద్ధుడు మహావీరుడు మొదలైన అవతార పురుషులు కూడా కాలగర్భంలో కలిసిపోతారు. వాళ్ళు అవతరించి మానవ సముదాయములను చాలా లోతుగా ప్రభావితం చేస్తారు, దాంట్లో సందేహం లేదు. కానీ మళ్ళీ కుక్కతోక వంకరే, రాముడు వస్తాడు వెళ్తాడు, సమాజం దాని దారిని అది పోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రాముడు వచ్చినందువల్ల సమాజంలో మార్పు వచ్చిందని చెప్పడానికి వీలే ఉండదు. అయితే రాముడి యొక్క ప్రభావం ఏం లేదా అంటే అది కరెక్ట్ కాదు. రాముని యొక్క ప్రభావం ఉంటుంది, రామావతారం యొక్క ప్రభావం చాలా లోతైన ప్రభావం ఉంటుంది. యట్ సంసారము సమాజము కుక్కతోక, అది అలాగా వంకర టెంకరగానే పోతూ ఉంటుంది. రాముడు వచ్చి వెళ్ళాడు, సమాజం యథాప్రకారంగానే ఉంటుంది. మళ్ళీ కృష్ణుడు వస్తాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ సమాజం కృష్ణుడి చుట్టూ ఏవో కొన్ని కథలు అల్లుకుని కృష్ణుడి పేరుతోటి రంగు చల్లుకోవడం డ్యాన్సులు చేయడం ఇత్యాదులు చేసేసి భగవద్గీత జోలికి వెళ్లకుండగా జాగ్రత్తగా కాపాడుకుంటూ తమను తాము కాపాడుకుంటూ ఒక కవచాన్ని తొడుక్కుని భగవద్గీత దరికి రాకూడదు, రంగులు చల్లుతానంటాడు కృష్ణుడి పేరు. కృష్ణుడు రంగులు ఎందుకంటే రంగులు చల్లడం ఎందుకు? వై షుడ్ యూ త్రో సచ్ డస్ట్? కళలోకి రాదు. డూ యూ నో మార్బుల్ ఉంటుంది చూడండి, మార్బుల్, మార్బుల్ని కట్ చేసినప్పుడు పౌడర్ వస్తుంది, అది కలుపుతాడు, అది రంగు. మార్బుల్ పౌడర్ కనుక అది లంగ్స్లోకి వెళ్ళిందంటే ఇంకా అక్కడే ఉంటుంది, అది బయటికి రాదు. ఇంకా కళ్ళలోకి వెళ్తే కంటికి హాని, ముక్కు పుటములలోకి నోట్లోకి లంగ్స్లోకి వెళ్ళిందంటే ఈ మార్బుల్ పౌడరు ఎంత హాని. పీపుల్ ఆర్ క్రేజీ అండ్ దే ఆర్ నట్స్. ఈజ్ ఇట్ ఎ థింగ్ టు డూ? యు త్రో సచ్ పౌడర్ అపాన్ పీపుల్? వాట్ ఎ సిల్లీ థింగ్ టు డూ. హూ టోల్డ్ యూ? ఈజ్ ఇట్ రిలీజియన్? వాట్ ఎ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అసలే మన హాస్పిటల్స్ వైద్యాలు అంతంత మాత్రం. గాంధీకి వెళ్తే దాని నుంచి బయటపడడానికి చాలా బాధపడాలి. వీడు ఇలాంటివి కూడా జోడు చేసుకుని రోగం తెచ్చుకుంటే ఎవడు కాపాడేవాడు? కాబట్టి ఇదంతా కృష్ణుడి పేరుతో. కృష్ణుడు ఎక్కడైనా భగవద్గీతలో చెప్పాడా రంగు చల్లరా అని? ఎక్కడైనా చెప్పాడా? చూడండి అసలు కృష్ణుడు ఎక్కడైనా తీసి చూడండి. రంగు అంటే ఏవో పువ్వులో ఏవో చల్లుకోవాలి అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి కెమికల్స్ అన్నింటినీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవడం, అదేదో మేము ఘనకార్యం చేస్తున్నాం అనుకోవడం, భంగు తాగడం, ఇదంతా కూడా చాలా తప్పు. బలరాముడు తాగాడు కాబట్టి మేము తాగుతున్నాం అనడం, బలరాముడు నీకు ఆదర్శమా? సో పీపుల్ ఆర్ లైక్ దాట్. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, పీపుల్ ఆర్ లైక్ దాట్. సో ఓ పెద్ద ఆధ్యాత్మిక గురువు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు అంటే పెద్ద ట్యాంకర్ ఉంటుంది చూడండి, వాటర్ ట్యాంకరు, 2000 లీటర్ వాటర్ ట్యాంకరు, దాని నిండా కల్పించేవాడు ఈ రంగునీళ్ళు కల్పించి. ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఉపయోగిస్తారు వాటర్ జెట్, ఆ పెద్ద పైప్ ఒకటి పెట్టి వాటర్ జెట్ ఒకటి పట్టుకుని ఇలా పట్టుకుని ఆడియన్స్ అంది ఇలా కూర్చుంటారనమాట. నేనన్నమాట గురువుని, నేను అది పట్టుకుంటా, స్టార్ట్ అనగానే స్టార్ట్ చేసిన వెంటనే మీ మీద కొడతాను ఆ రంగునీళ్ళు. ఏమంటది? ఈజ్ దట్ యూ వాంట్ టు టీచ్ టు పీపుల్? అదే ప్రజలకు నేర్పవలసిన ఆధ్యాత్మికత అదే? సో ఎంత వికృతి, మోస్ట్ అబామినబుల్ డిస్టార్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని నాకు అనిపిస్తుంది. ఎనీవే అదంతా డైగ్రెషను, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ సంసారములో ఏది నిలకడైనది లేదు, ఏది కూడా పాండిత్యం పోతుంది, ఊడిపోతుంది, అదేం మిగలదు. కొంచెం వయసు వచ్చేప్పటికి బ్రెయిన్ సెల్స్లో మార్పులు చెరుపులు వచ్చేప్పటికి వీడు పాండిత్యం అంతా మరిచిపోతాడు. ఒక మంత్రం గుర్తుకురాదు, ఓ సూత్రం గుర్తుకురాదు, ఓ శ్లోకం గుర్తుకురాదు, అన్నీ పోతాయి, ఏది మిగలదు. అది సంసారం యొక్క లక్షణం. ఆ సంసారము, మృత్యువుతో కూడి ఉన్న సంసారమును ఆత్మస్వరూప నిష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అతిక్రమించేస్తారు. అంటే ఎవరైతే భగవద్గీతను శ్రవణం చేస్తారో, శృతి పరాయణ, భగవద్గీత ఉపనిషత్తులు
ఇత్యాది గ్రంథములను ఎవరైతే శ్రవణం చేస్తారో వారు తప్పకుండగా ఈ సంసార సముద్రమును దాటివేస్తారు. శృతిపరాయణాః శృతి శ్రవణం పరం అయనం గమనం. శృతి సర్వోత్కృష్టమైన లక్ష్యము, అయనం అంటే గమనం, మీరు తప్పక చేరుకోదగిన గమ్యము. ఏమిటది? శ్రవణము. శృతి అంటే వేదము అని అర్థం కాదు, శ్రవణము అని అర్థం. సందర్భాన్ని బట్టి ఉండాలి. శృతిపరాయణ అంటే వేదం వల్లించుకుంటూ కూర్చుంటాడని అర్థం చెప్పకూడదు. ఇక్కడ టాపిక్ అది కాదు. శ్రవణము పరమ లక్ష్యముగా గలవాడు. అయ్యా మీ లక్ష్యం ఏమిటి? శ్రవణము. ఎందుకంటే శ్రవణము మోక్షము కొరకు. బస్, యు హ్యావ్ అచీవ్డ్ ఇట్. కాబట్టి ఆ విధంగా వీరు ప్రవర్తిస్తారు. అయితే మీకు అనిపించవచ్చు, మోక్షాన్ని పొందడానికి అనేక దారులు ఉంటాయి, దేవుణ్ణి చేరుకోవటానికి దారులు అనేకము అని అంటారు కదా. మరి మోక్ష మార్గాలలో, మోక్ష మార్గ సాధనములు అంటే మోక్ష మార్గ ప్రవృత్తి అంటే మోక్ష మార్గంలో నడిచేప్పుడు దారులు అనేక విధంగా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అంటారు, మీరు నామాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మోక్షాన్ని పొందవచ్చు అంటారు. కొంతమంది అంటారు ధ్యానం చేస్తేమో, ఎవరు రకరకాలుగా చెప్తారు కదా. వీటన్నిటిలోకి సర్వోత్కృష్టమైన సాధనం ఏది అంటే శ్రవణము అని చెప్తున్నారు ఆయన. మోక్ష మార్గ ప్రవృత్తవు పరం సాధనం. సో ఈ శ్రవణం అనేది మోక్షమార్గమునందు ప్రవర్తిల్లుటయందు, అంటే మోక్ష మార్గంలో మీరు నడవాలనుకున్నట్లయితే సర్వోత్కృష్టమైన సాధనమేది అంటే శ్రవణము. అయితే శ్రవణము అనగానే వినుట అని అర్థం చెప్పాల్సి ఉంటుంది. కానీ వినడము అంటే ఇప్పుడు మీరు వంట వండుకుంటూ పాటలు, సినిమా పాటలు వింటారు, అది శ్రవణం అవుతుందా? వినడం అంటే అదే కదా. మరి కాదు, శ్రవణము అంటే మీరు క్లాసుకు వచ్చినప్పుడు మీ మైండ్లో మైండ్ ఓపెన్గా ఉండాలి. అంటే ఇప్పుడు లోపలికి గాలి రావాలంటే తలుపు తీసి ఉండాలి, లేకపోతే గాలి ఎలా వస్తుంది? రాదు కదా. మైండ్ ఓపెన్గా ఉండాలి. మైండ్ ఓపెన్గా ఉండడం అంటే ఏమిటండి? వాట్ ఈస్ దాట్? కొద్దిగా చెప్తా ఇప్పుడు దాన్ని. అదే పట్టుకుని సాగతీస్తూ కూర్చోను, శ్లోకం పూర్తి చేసి ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. సో మైండ్ ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇలా అనిపించవచ్చు, ఏమని? ఐ నో అనిపించవచ్చు, నాకు తెలుసు. ఏమిటి తెలుసు? గీత. గీత నాకు తెలుసు. ఎలా తెలుసు మీకు? ఎలా తెలియడం ఏంటండి, నేను ఎప్పటి నుంచో చదువుకుంటున్నాను గీత. మహా పండితుల దగ్గర నేను అధ్యయనం చేశాను, భాష్యం చదువుకున్నాను, ఇది చదువుకున్నాను, అది చదువుకున్నాను, నాకు తెలుసు అని మీకు అనిపించింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే తలుపు మూసి ఉంది అని అర్థం. నాకు తెలుసు అని ఎవడంటాడో, పైకి అనకపోవచ్చు లోపలనుకుంటాడు, నాకు తెలుసు అని ఎవడనుకుంటాడో వాడికి ఆత్మస్వరూపము తెలియదు. ఎందుకంటే నాకు తెలుసు అనే అభిప్రాయం మీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీకు తలుపు మూసినట్టుగా అయిపోతుంది. బాలాదపి సుభాషితం, ఇది సీక్రెట్ మీరు పట్టుకోండి దీన్ని. నాకు తెలుసు అనే ఆలోచన మీ బుద్ధిలో ఉండరాదు, మీకు అలా అనిపించకూడదు. నేను తెలుసుకుంటున్నాను అనే మోడ్లో ఉండాలి, ఆ స్థితిలో ఉండాలి తప్ప నాకు తెలుసు అనే స్థితిలో ఉండకూడదు. అది మరి ఓపెన్ మైండెడ్నెస్ అంటే అలా ఉంటుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, పాఠం వింటుంటే మీకు తెలుసున్న అంశాలు ఏవో కొన్ని ఉంటాయి, కొంత సమాచారం ఉంటుంది బుద్ధిలో, మీరు ఆల్రెడీ ఏవో వినుంటారు, అవన్నీ మీ బుద్ధిలో కూర్చుని ఉంటాయి. ఈ వచ్చి ప్రతి మాట మీ బుద్ధిలో ఇప్పటికే నిహితమై ఉన్న సమాచారము ద్వారా ఫిల్టర్ అయ్యి మీకు వస్తుంది, అది కూడా తప్పే. అప్పుడు కూడా మీకు శ్రవణం సరిగ్గా ఉండదు. అప్పుడు ఏముంటుందంటే ఈ చెప్పే మాటకి మీకు తెలుసున్న దానితో పోల్చి సరిపోల్చుకోవడమే ఉంటుంది తప్ప తెలుసుకోవడం ఉండదు. కాబట్టి ఓపెన్ మైండెడ్నెస్ అంటే, సంగ్రహంగా చెప్పాలంటే, నాకు తెలుసు అనే దృష్టియే లేకపోవడము. బాలాదపి సుభాషితం.
పిల్లవాడి దగ్గర నుంచి కూడా మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది అనేటువంటి ఓపెన్ మైండ్, అదొక లక్షణం ఉండాలి. రెండవది, మీకు ఇప్పటికే ఎవ్వో సంగతులు తెలిసి ఉంటాయి, ఎక్కడో పట్టుకుని ఉంటారు, ఇక్కడో మాట అక్కడో మాట విని, వీడి దగ్గర విని వాడి దగ్గర విని ఏవో కొంత సమాచారం, పోపు సామాన్ అంటారు, ఏవో కొంత పోపు సామాను పోగేసి ఉంటారు. ఒక ఆయన ఉన్నారు, వేదం చదువుకున్నాను నేను అన్నారు. ఓహో, అలాగా ఎవరి దగ్గర చదివారని అడిగాను నేను. ఎవరి దగ్గర చదివారని అన్ని వివరాలు అడగండి, ఇక్కడేమో పురుష సూక్తం, అక్కడేమో నమ్మకం, అలాగ ఈ పోపు సామాన్లాగా ఒరడదని పోగేసి పెట్టాను, అది నేను చదివిందని చెప్పాడు ఆయన. అర్థమైందా మీకు? సో అలా ఉంటారు జనం, పోపు సామాన్ పోగేసుకుంటారు చూడండి, కొంచెం ఆవాలు, కొంచెం మినుములు, కొంచెం జీలకర్ర, అలాగా ఇక్కడో మాట అక్కడో మాట, అక్కడ ఉపనిషత్తు అక్కడ ఉపనిషత్తు ఇక్కడో గీత, ఇలాగేవో కొన్ని అంశాలు పోగుపడి ఉంటాయి. ఈ పోగేసిన సామాను, ఈ పోపు సామాను దాంతో దాన్ని అడ్డుగా పెట్టుకుని మీరు శ్రవణం చేయదలుచుకుంటే మీకు లభించేది ఏమీ ఉండదు. ఈ పోపు సామాన్ అంతా పక్కన పారేయాలి, ఖాళీగా పెట్టుకోవాలి మైండ్. ఖాళీగా అంటే నిద్రపోతూ కూర్చోమని కాదు, ఎలర్ట్, ఎంప్టీ, ఎలర్ట్. ఏ రకమైన సంకల్పాలు లేకుండా, నాకు తెలుసు అనే దృష్టి లేకుండా, మీకు ఆల్రెడీ తెలుసున్న పోపు సామాను అడ్డు రాకుండా, మీరు అంత ఓపెన్గా క్లీన్ స్లేట్ అన్నట్టుగా మనస్సు పెట్టుకుని జడ్జిమెంట్ లేకుండా, అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జడ్జిమెంట్ అంటే ఏమిటి? ఈయన ఏం చెప్తాడో చూద్దాంలే, దట్ ఈస్ కాల్డ్ జడ్జిమెంట్. అలాంటిదేమీ లేకుండా మీరు విన్నట్లయితే మీకు ఏదైనా కొంత ఉపకారం కలిగే అవకాశము గలదు. అది శ్రవణం అంటే. అంత తేలికేమీ కాదు, ఊరికే పురాణ కాలక్షేపం విన్నట్టుగాను, లేకపోతే సంగీత కచేరీ విన్నట్టుగాను కాదు. కనుక ఆ విధంగా యోగ్యమైన రీతిలో శ్రవణము చేసినట్లయితే అది మీ స్వరూపంలోకి వెళ్ళిపోతుంది. చెవిలోంచి చెవిని దాటి వెళ్ళాలి, చెవి దగ్గరే ఆగిపోకూడదు, బుద్ధి దాటి వెళ్ళాలి, బుద్ధి దగ్గరే ఆగిపోకూడదు. కొన్ని చెవి దగ్గర ఆగిపోతాయి, కొన్ని బుద్ధి దగ్గర ఆగిపోతాయి. మేము ఒకసారి ఏదో యంగ్ డేస్లో ఓ పాట వింటూ ఉండేవాళ్ళం, ఓ పాట. ఆ పాట ఫ్రెంచి పాట, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉండేది, ఏదో డూజావు డూజావు అంటూ ఏదో పాట ఉండేది. ఎందుకురా ఈ పాట వింటున్నావని మా మిత్రుడు నన్ను అడిగాడు, ఏమిటి నీకేం అర్థమైంది ఎందుకు వింటున్నావని. అంటే నేనన్నా నాకేం అర్థం కాలేదు, ఆ లాంగ్వేజే నాకు తెలీదు, కానీ ట్యూన్ మాత్రం చాలా బాగుందిరా అందుకోసం వింటున్నానని చెప్పాను. ఇగో దీన్ని ఏమంటారంటే, మీ శ్రవణం చెవి దగ్గర ఆగిపోయింది అని అంటారు. అర్థమైందండి, చెవి దగ్గర ఆగిపోవడం అంటే అది ట్యూన్ బాగుందని వెళ్ళమే తప్ప దాంట్లో మీకు తెలిసేదేమి ఉండదు. ఘనపనస చెప్తుంటే అందరూ కూర్చుని వింటున్నారు. ఏమిటి వింటున్నారు, ఏమిటి విన్నారు, ఏమైనా ఒక్క ముక్క తెలిసిందా? అబ్బే తెలియాలని మేము అనుకోవటం లేదుగా, మేము తెలవడం కోసం కూర్చోనే లేదు, అక్కడ వినడం కోసమే కూర్చున్నాం, చెవి కోసమే. ఏ ఇంతకీ ఒక్క ముక్క తెలియడానికి, ఆ ఘన చెప్పి ఆయనకే తెలియకపోతే వినేవాళ్ళకేం తెలుస్తుంది? కాబట్టి తెలియడం అనే ప్రసక్తి లేదు, మేము వినడమే. గణానాం త్వా త్వా గణానాం, గణానాం త్వా గణపతిం, గణపతిం త్వా గణానాం, గణానాం త్వా గణపతిం. వినడమే, తెలియడమేం లేదు, దాన్ని శ్రవణం అనరు. ఒకప్పుడు తెలుస్తుంది. ఏమిటి తెలుస్తుంది? బ్రోచేవారెవరురా, నిన్ను వినా రామా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? త్యాగరాజు రాశాడయ్యా, త్యాగరాజు కృతులన్నీ రాముడి మీద రాస్తాడు, కృష్ణుడి మీద ఏం రాయడు. మీరాదేవి కృష్ణుడి మీద రాస్తుంది, ఈయనకు రాముడి మీద రాస్తాడు, మంచి తెలుగులో రాస్తాడు. నువ్వు తప్ప మరి కాపాడేవాడు మరొకళ్ళు లేడు అంటున్నాడు రాముడితోటి, అది కీర్తన. దీన్ని తెలియడము అంటారు. అంటే బుద్ధి దాకా వెళ్ళింది, చెవి దాటి బుద్ధిలోకి వెళ్ళింది. ఇది బిలహరి రాగంలో ఉన్నది, ఆది తాళం పల్లవి అవి కూడా తెలిసాయి. బిలహరి రాగం కాకపోవచ్చు, నాకు తెలియదు, నేను ఊరికే ఏదో మాట వరుసగా అంటున్నా, కళ్యాణ రాగమో బిలహరి రాగమో ఏదో రాగం. ఆ రాగం తెలుస్తుంది, తానం తెలుస్తుంది, పల్లవి తెలుస్తుంది. తర్వాత ఆ పాడుతుంటే తాళం వేయడం కూడా తెలుస్తుంది, దట్ ఆల్సో హీ నోస్. అక్కడ ఆగిపోయింది, అంటే బుద్ధి దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది.
దానివల్ల కూడా ఉపయోగం లేదు. ఎప్పుడు ఉపయోగమో తెలుసునా, బ్రోచేవారెవరురా నిన్ను వినా రామా అనేప్పటికీ మీ హృదయం ద్రవించిందా లేదా. పొల్లండి, ఏదో రాగం, ఏదో తానం, ఏదో పల్లవి, ఆది తాళం ఏదో ఉంటుంది, దాని గురించి ఎందుకు చింత చేస్తారు? ఆ సమాచారం అలా ఉండనివ్వండి, పుస్తకాల్లో ఉంటుంది. మీ హృదయం ద్రవించిందా, మీ కళ్ళం పట్టి నీళ్ళు వచ్చాయా, కనీసం మీరు ఇట్ మేడ్ యూ స్టాప్ ఇన్ యువర్ ట్రాక్స్ అండ్ ఫీల్ స్టన్డ్. ఎందుకంటే డబ్బు రక్షిస్తుందనో వీళ్ళు రక్షిస్తారు వాళ్ళు రక్షిస్తారని అనుకుంటూ ఉన్నాము, కానీ ఈయన ఏమంటున్నాడు, నీవు తప్ప ఇంకా రక్షించేవాడు వేరే ఎవడు లేడని అంటున్నాడు. వాట్ ఏ రెవల్యూషనరీ ఐడియా ఇట్ ఈస్ అని మీకు అనిపించిందా? ఇంత మాత్రమేనా అనిపించిందా? మీ హృదయాన్ని అది స్పృశించిందా? ఎస్, స్పృశించింది. దట్ ఈస్, అది మీ హృదయానికి వెళ్ళింది. అది శ్రవణం అంటే, దాన్ని శ్రవణము అంటారు. సో కాబట్టి హృదయం లోతులలోకి చొచ్చుకుపోయింది ఏదో దాన్నే శ్రవణము అంటారు. హృదయం లోతుల్లోకి చొచ్చుకుపోకుండా అడ్డుపడే రెండు ద్వారాలు ఏమిటంటే చెవి, బుద్ధి, ఈ రెండు. కాబట్టి మీరు శ్రవణం చేసేప్పుడు మీ బుద్ధే మీకు అడ్డు కాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ విధంగా ఎవళ్ళైతే శ్రవణం చేస్తారో, ఈ విధమైన శ్రవణం ఏదైతే గలదో, ఇది మోక్ష మార్గంలో నడిచే వారికి సర్వోత్కృష్టమైనటువంటి సాధనము. అటువంటి దానికి, అలాంటి సాధనం చేసే వారికి ఒక టైటిల్ ఇచ్చారు, ఏమని, శృతి పరాయణ. యశాంతే శృతి పరాయణ కేవల పరోపదేశ ప్రమాణ స్వయం వివేకరహిత ఇత్యభిప్రాయ. వీరు ఈ అన్యే అని వేశారే, అన్యే అనే కేటగిరీలో వేశారు. మూడు కేటగిరీలు వెళ్ళే ఇప్పటికే, ధ్యానయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము. ఆ మూడు కేటగిరీలు పక్కన పెట్టేసి వీడిని అన్యే అని అన్నారు. అంటే కన్సొలేషన్ ప్రైజ్ కింద వేశారు. ఎప్పుడైనా విన్నారా, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇచ్చేప్పటికీ ఒకడు దుఃఖిస్తూ కూర్చున్నాడు, నాకు ప్రైజు రాలేదు అని దుఃఖిస్తూ కూర్చున్నారు. వాడిని కూడా ఓదార్చడం కోసం, అది ఓదార్పు ప్రైజ్, కన్సొలేషన్ అంటే ఓదార్చడం, వాడిని కూడా ఓదార్చడం కోసమని కన్సొలేషన్ ప్రైజ్ ఇచ్చినాము అన్నారు. ఆ రకంగా ధ్యానయోగిని, సాంఖ్యయోగిని, కర్మయోగిని ముందు చెప్పేసి అన్యేతు, ఈ మూడింట్లో దేంట్లోనూ ఫిట్ కాని వాళ్ళు అంటే అర్థమేమిటి, సామాన్య జనులు. వారికి ఆత్మ అనాత్మ వివేకము వారంతటా వారికి కలిగి వివేకము కాదది, వారికి అటువంటి లోతైన వివేకము లేదు. నేను ఇందాక అన్న వైరాగ్యం కూడా అంతంత మాత్రమేని లేదు. పోనీ వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా పేపర్ బ్యాగ్ ఏదో కొనుక్కుని భగవద్గీత ఏదో చదివేసుకుని కృతార్థులైపోతారా అంటే అది కూడా సంభవము కాదు. వారికి కేవలము ఒక ఆచార్యుని యొక్క ఉపదేశమే దారి చూపగలుగుతుంది. కేవల పర ఉపదేశ ప్రమాణ. వాళ్ళంతటా వాళ్ళు పుస్తకాలు చదివేసుకుని సెటిల్ చేసేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది, ఆచార్యుని యొక్క ఉపదేశాన్ని ప్రమాణంగా స్వీకరించి, దానిని మాత్రమే ప్రమాణంగా స్వీకరించి. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళకే వివేకం ఉన్నట్లయితే ఆచార్యుడు శ్రవణం ఆవశ్యకము అయ్యేది కాదు. కానీ స్వయం వివేకరహితాహ, వాళ్ళకి వివేకం ఏమి ఉండదు, స్వయంగా వివేకం ఏమి ఉండదు. ఎందుకంటే వాడు ఏమనుకుంటాడు, నేను కర్తను అనుకుని కర్మ చేస్తూ ఉంటాడు. మరి వివేకం లేదనే కదా అర్థం, ఆత్మకర్త కాదు. నేను పుట్టాను అనుకుని ఏదో చేస్తూ ఉంటాడు అంటే మరి వివేకం లేదనే కదా. స్వయం వివేకరహితాహ, నేను పుట్టాను అని ఏదో గడబిడ చేస్తున్న వాడికి, వాడంతటా వాడికి ఆత్మస్వరూపం యొక్క వివేకం లేదని స్పష్టమవుతూనే ఉన్నది. కాబట్టి వాడు మరో రంగంలో మహాపండితుడై ఉండుగాక, ఆత్మవిచారం దగ్గరకు వచ్చేప్పటికీ స్వయంగా వివేకము గలవాడు కాదు. వాడు పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసిన వాడు అయ్యుండుగాక, లేక తీర్థయాత్రలు ఉపాసనలు చేసిన మహానుభావుడే అగుగాక, కానీ ఆత్మస్వరూపం దగ్గరకు వచ్చేప్పటికీ స్వయంగా ఆత్మ అనాత్మ వివేకాన్ని
తెలుసుకునే శక్తి వాడికి లేదు. అంచేతను అన్యే అనే కేటగిరీలో వేశాము. కాబట్టి అతనికి మిగిలిన ఒకే ఒక దారి ఏమనగా కేవల పరోపదేశ ప్రమాణ. ప్రమాణము అంటే తెలుసుకునే ఉపాయము. వారికి ఆత్మానాత్మ వివేకము అబ్బాలి అంటే, అది తెలియాలి అంటే మిగిలిన ఉపాయం ఏమిటంటే ఇతరుల యొక్క ఉపదేశాన్ని, ఉపదేశం మాత్రమే ఉపాయము అనే అభిప్రాయం. ఆ విధంగా తెలుసుకోవాలి. ఈ విధంగా స్వయంగా వివేకం లేకున్నా ఎవరైనా ఆచార్యుణ్ణి పట్టుకుని జాగ్రత్తగా శ్రవణం చేస్తే వాళ్ళు కూడా తరించేస్తారు అని చెప్పి, అని ఎందుకు చెప్పినట్టు అంటే, స్వయంగా వివేకము కలిగి ఉండి వైరాగ్యము గలవాడై ఆత్మనిష్టను కలిగిన వాడు ఈ సంసారాన్ని తరించేస్తాడు అని వేరే చెప్పాలా? చెప్పక్కల. ఇప్పుడు ఎవరో ఒకరికి చెప్పారు, రోజు అరగంట సేపు కొంచెం నడుస్తూ ఉండవయ్యా, ఇలా ఇటు అటు నడుస్తూ ఉండు, కనీసం పచారలైనా చెయ్యి, అలా సోఫాలో కూర్చుండిపోకు, నీకు ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పారనుకోండి. ఇంకొకడు అరగంట కాదు 35 గంట సేపు మంచి చెమట్లు బాగా పట్టి ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, అతను మంచి ఆరోగ్యంగా ఉంటాడు అని వేరే చెప్పాలా? చెప్పక్కర్లేదు. అలాగే ఇక్కడ కూడా కిము వక్తవ్యం ప్రమాణం ప్రతిస్వతంత్రాః వివేకినః మృత్యుం అతితరంతి. ఆత్మానాత్మ వివేకము లేని వాళ్ళు, శాస్త్ర ప్రమాణము ఎడల స్వాతంత్ర్యము లేని వాళ్ళు, స్వతంత్రంగా తెలుసుకునే శక్తి లేని వాళ్ళు కూడా శ్రవణం వల్ల కృతార్థులైపోతారు అని చెప్తుంటే, ఇక ప్రమాణము విషయములో స్వతంత్రమైన శక్తి గలవారు అంటే ఉపనిషత్తులు, భాష్యాలు, శంకర భగవత్పాదుల యొక్క బోధలు, మహాత్ముల యొక్క బోధలు మొదలైన వాటిని చక్కగా పట్టుకుని వాటిని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకోగలిగినటువంటి సామర్థ్యము గలవారు అని అర్థం. ప్రమాణం ప్రతి స్వతంత్రాః. పైగా వివేకినః, ఆత్మ అనాత్మ వివేకము గల ఇటువంటి మహాత్ములు మృత్యువును దాటివేస్తారు అని వేరే చెప్పాలండి? చెప్పక్కర్లేదు. 35 మార్కులు వచ్చిన వాళ్ళందరూ పాసే అని అంటుంటే 70 మార్కులు వాళ్ళు లేచి ఏమన్నా నేను పాస్ అయ్యానా అని అడగాలా? అవునయ్యా నువ్వు కూడా పాస్ అయ్యావు అని వేరే బొట్టు పెట్టి చెప్పాలా? చెప్పక్కర్లా. కాబట్టి జన సామాన్యం కూడా భగవద్గీత ఇత్యాది శాస్త్రీయమైన విషయాలను నేను చెప్పిన పద్ధతిలో శ్రవణం చేసినట్లయితే కృతార్థులు అవుతారు అని అక్కడికి తేల్చాం ఆ శ్లోకాన్ని. మంచిది. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఈ శ్లోకం దగ్గర కొంచెం టాపిక్ చిన్న మలుపు తిరుగుతోంది. వితిన్ ది సేమ్ ఏరియా ఆఫ్ క్షేత్రక్షేత్రజ్ఞ వివేక, ఆత్మానాత్మ వివేకమే, దాన్నే ప్రకృతి పురుష వివేకము, అదే టాపిక్. అయినా చిన్న మలుపు. ఇంతవరకు సాధన గురించి చాలా మంచి శ్లోకాలు 2 చూసి ఉన్నాము. చిన్న మలుపు ఏమిటి? ఆ మలుపు ఏమిటి అన్నది మనకి భాష్యకారులు అవతారిక స్పష్టం చేస్తుంది. కాబట్టి అవతారికను చూసి శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అందాము. క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ విషయం జ్ఞానం మోక్ష సాధనం. అవతారిక చాలా గంభీరంగా ఉంటుంది, చాలా కనువిప్పు కలిగించేదిగా ఉంటుంది అవతారిక, భాష్యకారుల యొక్క అవతారిక. ఏమంటే మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు మోక్షాన్ని కోరుకుంటున్నారా, లేక స్వర్గాది పుణ్యలోకాలను చేరుకుని అక్కడ భోగాలను భవించాలని కోరుకుంటున్నారా, లేక ఈ లోకంలోనే భోగ సాధనములన్నిటినీ పోగేసుకుని భోగాలను భవించాలని కోరుకుంటున్నారా, లేక మాకు భోగాలు ఇక్కడ వద్దు అక్కడ వద్దు మేము డబ్బు మూట కట్టడమే మాకు ముఖ్యమని అనుకుంటున్నారా? మీకు ఏది కావాలి? మీకు 4 చెప్పాను నేను. చతుర్విధ పురుషార్థాలు అంటారు కదా. కాబట్టి మీకు ఏం కావాలో చూసుకోండి. లోభి అన్నవాడు ఎలా ఉంటాడంటే, నాకు స్వర్గం వద్దురా, స్వర్గం రావాలంటే ఏం చేయాలి? దానం చేయాలి. గోదానం చేస్తే స్వర్గం వస్తుంది, గోదానం చేస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి, కాబట్టి నాకు స్వర్గం వద్దు.
ఈ లోపని స్వర్గమాడ దేవుడికి కొంచెం 10 రూపాయలు ఖర్చు పెట్టి సుఖంగా భోగాన్ని అనుభవించరా అంటే భోగాన్ని అనుభవిస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి. కాబట్టి భోగాలు వద్దు. మరి ఏం చేస్తావు, ఈ డబ్బు పోగేసుకుని దాన్ని కాపలా కాస్తూ కూర్చుంటాను. గడ్డిమేటుకి కుక్క కాపలా కాసినట్టుగా కుక్క ఆవుని కానీ బర్రెని కానీ ఆ గడ్డి దగ్గరికి రానివ్వదు, తిననివ్వదు. పోనీ తనేమన్నా తింటుందా అంటే తను తినదు. అలా గడ్డిమేటుకి కాపలా కాస్తూ ఉంటుంది కుక్క. ఆ విధంగా లోభి అన్నవాడు డబ్బుని పోగేసుకుంటూ దాన్ని కాపలా కాస్తూ బతికేస్తాడు. వాడికి ఈ ఆత్మ ఏకత్వము ఇలాంటి మాటలన్నీ వాడికి అనవసరం, తీసి పక్కనట్టండి. ఇక వాడు అర్థప్రధాన భోగప్రధానుడు ఉంటాడు, ఏవో కోరికలు ఉంటాయి. వాడి కోరికల పుట్ట కోరికలే. డిజైర్ ఈస్ ద బెగ్గర్. కోరిక అంటే వాడు బిచ్చగాడన్నమాట. వాడికి ఏదో ఈ సంసారం నుంచి ఏవేవో బిచ్చమెత్తుతూ ఉంటాడు, నాకు ఇది కావాలి అది కావాలని. వాడికి ఆత్మ బ్రహ్మ ఏకత్వము అనే మాటలు వ్యర్థము, వాడికి ఉపయోగించదు. ఇక ఇంకొక అడుగు ముందుకు వేసి యాగాలు యజ్ఞాలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు. వ్రత పురుషులు చేస్తారు, స్త్రీలు చేస్తారు. పురుషులు అయినట్లయితే ఏవో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు ఇవన్నీ. దేనికి, స్వర్గానికి పోవడం కోసం అగ్నిష్టోమము ఇత్యాది యాగాలు చేస్తూ ఉంటారు. స్త్రీలు అయినట్లయితే ఏవో వ్రతాలు అవి చేస్తారు. ఏవేవో వ్రతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్రతాలు. పురుషులకు ఎలా అయితే యజ్ఞాలు ఉన్నాయో పురాణంలో స్త్రీలకు వ్రతాలు ఉన్నాయి. ఏవో లక్షవత్తుల నోము ఇలాంటివేవో ఉంటాయి. లక్ష ఒత్తుల్ని తయారు చేయాలి, ఒక ఏడాది పడుతుంది. తర్వాత శుభముహూర్తం చూసి ఆ లక్ష ఒత్తుల్ని ఒకే రాత్రిలో వెలిగించాలి. ఆ రాత్రి నిద్రపోకూడదు, ఆ రోజు ఉపవాసం చేయాలి. ఆ రాత్రి అంతా కూడా ఏదైనా పురాణ శ్రవణం వినాలి. ఓసారి లక్ష ఒత్తుల నోవుకి నేను వెళ్ళాను, నన్ను మోసుకుపోయారు. నా వల్ల కాదురా బాబు అంటుంటే వెనుకొళ్ళగా నన్ను మోసుకుపోయి కూర్చోబెట్టారు. సరే కానీ పోనీ వాళ్ళకి ఏదైనా ఏదో పలహారం చేసి రాత్రిపూట పలహారం ఏదో చేస్తాం. ఏముంది, రాత్రి పెద్ద భోజనానికి పెద్ద అపేక్ష ఉండదు. వాళ్ళ దగ్గర ఏదో హవిస్సు ఇత్యాది పలహారాలు ఉంటాయి, ఆ పలహారం అక్కడే చేయొచ్చు. ఒక గంట సేపు ఏదైనా మంచి విషయాలు చెప్పేసి వచ్చేద్దామని నేను ఏదో భగవద్గీత ఏదో పుస్తకం పట్టుకుని సంచిలో వేసుకుని పోయా. పలహారం అయ్యేప్పటికీ 8 అనుకున్న పలహారం 9 అయింది. కంగారే ఉంది, వాళ్ళకి కంగారేం లేదుగా, నాకు కంగారు. కానీ వాళ్ళకి తెల్లారాలి, ఇప్పుడు భళ్ళు పని తెల్లారాలి. అంతవరకు ఈ కథ నడవాలి. నేను అలా వేలముఖం వేసుకుని కూర్చున్నా. సరే పలహారం పూర్తి చేశాం. అయ్యా నా ప్రసంగం నేను పూర్తి చేసిన దారిని నేను పోతాను అంటే, మీ ప్రసంగం ఇప్పుడు కాదు, ముందు ఇప్పుడు పురాణ ప్రసంగం ఉంది అని శాస్త్రులు గారు వచ్చారు. ఆయన పురాణం లక్షవత్తుల నోము మీద పురాణం, అది నేను విన్నా. అందుగురించి నాకు లక్షవత్తుల నోము కథ అంతా బాగా తెలిసింది. ఆయన 9:30 to 11 దాకా చెప్పారు ఆ లక్షవత్తుల నోము యొక్క కథ అంతా చెప్పారు, ఏదో ఒక గ్రంథం నుంచి. ఏ గ్రంథం అంటే అది మాఘపురాణమో కార్తీక పురాణమో అలాంటి దాంట్లో తీసి చెప్పారు, విచ్ ఇస్ ఫైన్. అప్పుడు నా ప్రసంగం 11 నేను ఒక గంట సేపు నేను చెప్పాను. ఎందుకంటే మరి మాట ఇచ్చిన తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని మనం ఆశీర్వదించి బయటికి రావాలి, కానీ రసాభాస చేయకూడదు కదా, ఏదో చెప్పారు. సో ఆ లక్షవత్తుల నోము విన్నప్పుడు నాకు అర్థమైంది, ఈ లక్షవత్తుల నోము ఎందుకు చేస్తున్నారంటే స్వర్గాన్ని చేరుకోవడానికి చేస్తున్నారు అని ఆ నోము కథలో నాకు నేను తెలుసుకున్న ఒక విషయం. కాబట్టి ఈ విధంగా యజ్ఞం చేసో నోమో వ్రతమో చేసో తీర్థయాత్రలు చేసి నదీ స్నానాలు చేసి స్వర్గం పుణ్యం మూటగట్టి స్వర్గానికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళకు కూడా ఈ ఆత్మ బ్రహ్మాత్మైకత్వ జ్ఞానము సాధనము కాదు. వాటి సాధనాలు వేరే ఉంటాయి, కర్మ ఉపాసన మొదలైన సాధనాలు ఉంటాయి. మీరు మోక్షాన్ని కోరినట్లయితే, మోక్షము అంటే ఈ జన్మ మరణ ప్రవాహ రూపమైన సంసారం నుండి నేను పైకి పోవాలి, నాకు ఈ సంసారం వద్దు, నాకు సుఖము వద్దు దుఃఖము వద్దు, నా స్వరూపానందమే నాకు తప్ప ఈ సుఖ దుఃఖములు ఇహలోకంలోనూ అక్కర్లేదు పరలోకంలోనూ అక్కర్లేదు అని ఎవడైతే మోక్ష పురుషార్థం కావాలని నిశ్చయించుకుంటాడో వాడికి మిగిలిన ఒకటే ఒక సాధనం మిగిలింది. నేను మొత్తం 3 కవర్ చేసి 4 దానికి వచ్చాను. కాంట్రాస్ట్ తోటి బాగా అర్థం అవుతుంది, అందుకోసం అలా కవర్ చేశాను.
కంట్రాస్ట్ చేస్తే మీకు యు నో బెటర్. సో మోక్షానికి సాధనమేమి? జ్ఞానము. జ్ఞానం మోక్ష సాధనం. జ్ఞానము అనేప్పటికీ చాలామంది ఏమనుకుంటారంటే బ్రహ్మజ్ఞానము లేక ఆత్మజ్ఞానము అనే మాట వినపడుతుంది. అంటే ఆత్మ ఇలా ఎర్రగా బుర్రగా ఇంత పెద్దది ఉంటుంది, అది వీడు తెలుసుకుంటాడనో చూస్తాడనో, అది ఫ్లాష్ లాగా కనపడుతుందనో, అదేదో జ్ఞానం వీడికి హఠాత్తుగా వచ్చిందనో, ఈ విధంగా ఆ జ్ఞానము అనేదాన్ని ఒక మిస్టికల్ ఎక్స్పీరియన్స్గా, మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్, నాట్ మిస్టికల్, ఒక మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్గా, ఒక సీక్రెటివ్ అకాంప్లిష్మెంట్గా వర్ణించే ప్రయత్నం కూడా మీకు అక్కడక్కడ సమాజంలో కనపడుతుంది. అదంతా తప్పు. ఇట్ ఈజ్ నాట్ మిస్టీరియస్, ఇట్ ఈజ్ నాట్ సీక్రెటివ్, ఇట్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్. అది తెలుసుకొనుట. తెలుసుకొనుట అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇప్పుడు నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అని మీకు తెలుసా తెలియదా? తెలుస్తుంది, తెలుసా? ఏమైనా సందేహం ఉందా? నిప్పు ముట్టుకుంటే కాలును అని మీకు తెలుసు కదా. అలాగే తెలుస్తుంది, నిప్పు ముట్టుకుంటే కాలుతుందని మీకు ఎంత ఖచ్చితంగా తెలుసో అలాగే తెలుస్తుంది. ఏమిటి తెలుస్తుంది? ఆత్మ, ఆత్మ తెలుస్తుందంటే ఆత్మ అంటే మేనత్త కొడుక, మేనమామ కొడుక తెలియడానికి, లేకపోతే ఇలాగ పెద్ద బండరాయిలా ఏమైనా ఉంటుందనుకుంటున్నారా ఆత్మ అంటే? అది కాదు తెలియడం. ఆత్మ తెలియరు, ఎందుకంటే మీరే ఆత్మ. ఇంకే తెలియడం ఏమిటి? మీ భుజాలని మీరు ఎక్కగలరా? మీ భుజం మీద మీరు ఎక్కిన రోజున మీకు ఆత్మ తెలుస్తుంది. కాబట్టి ఆత్మ తెలియదు. మరి ఏం తెలుస్తుంది? ఈ దేహమునందు ఏ క్షేత్రజ్ఞ చైతన్యము గలదో ఇది పూర్ణము. ఇది ఎలా ఉందంటే ఘటాకాశము పూర్ణము అని చెప్పినట్టుంది. ఘటాకాశం పూర్ణం ఎలా అయింది? ఏం పూర్ణం ఎలా కాలేదు నువ్వు చెప్పు. ఘటాకాశం ఎందుకు పూర్ణము కాదు చెప్పు, చెప్పు. ఇప్పుడు ఘటాకాశము, ఘటాకాశుడు పెర్సానిఫై చేయండి, ఘటాకాశుడు దుఃఖిస్తున్నాడు. దుఃఖిస్తుంటే అమ్మాయ్యా ఘటాకాశమా ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగారు. అడిగితే ఏం చేయమంటారండి, ఈ ఘటం పాతదైపోయింది, నేను కూడా పాతబడిపోయాను, పెసరంత ఆకాశం, ఎప్పుడు ఊడిపోతానో తెలీదు, ఎప్పుడో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే ఘటం యాంటిక్ ఘటం అయిపోయి బీటలు తీసేసి ఎప్పుడైనా విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నది, నా బ్రతుకు అంతమవడానికి దరిదాపుల్లో ఉన్నది, అంచేత నేను దుఃఖిస్తున్నాను అని చెప్పింది ఘటాకాశం. అంటే అప్పుడు ఈ మహాత్ముడు ఏమని చెప్పాడంటే, ఓసి వెర్రిదానా, నువ్వు దుఃఖించకు. అంటే దుఃఖించకపోవడం ఏమిటండి, ఘటమా పాతది, బీటలు తీసి ఉన్నది, ఎప్పుడో పగిలిపోతుంది, మరి నేను చచ్చిపోతాను కదా. అంటే చూడు, ఘటము యొక్క ధర్మములు నీకు లేవు. ఏమిటి ఘట ధర్మములు? ఏమిటి? పాతది. చూడు, నువ్వు పాతవి, పాత నువ్వు పాతదానివి కాదు, కొత్తదానివి కూడా కాదు. నువ్వు పాత కాదు, కొత్త కాదు. ఘటం పాతదేనా అవుతుంది, కొత్తదేనా అవుతుంది. ఘటాకాశము ఇటు కొత్తది కాదు, అటు పాతది కాదు. అది ఘట ధర్మము, నీ ధర్మము కాదు. చూడు, నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, నీ కేసు నువ్వు చూసుకో. నీలో బీటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా. మరి ఘటానికి, ఘటానికి కాదప్ప, నీకు ఉన్నాయా బీటలు? నువ్వు చూసుకో, నీ కేసు నువ్వు చూసుకో. నీలో నీకేమైనా బీటలు కనపడుతున్నాయా? మరి నేను, నాకు బీటలు ఏవో లేవు. ఘటం యొక్క బీటలు నీ బీటలు కావు, ఘటం యొక్క చిల్లులు నీ చిల్లులు కావు. నీ గురించి నువ్వు చూసుకో. నువ్వు ఆకాశానివి, ఎలా ఉన్నావు? నిర్మలంగా లేవు. అవును, నిర్మలంగా ఉన్నాను. హద్దులు ఉన్నాయా నీకు? ఏమో ఉన్నట్టు అనిపిస్తోంది. ఘటము యొక్క హద్దులు, ఘటము యొక్క హద్దులు నీ హద్దులు కావు. నీవు హద్దులు లేని ఆకాశమై ఉన్నావు అని తెలుసుకుంది ఘటాకాశము. తెలుసుకుంటే మహాకాశాంతో దానికి ఐక్యము అనుభవానికి వచ్చినది. అర్థమైందండి కథ? అంతే. దేవుడు జడుడు అనుకుంటున్నారా చేతనుడు అనుకుంటున్నారా మీరు? చేతనుడు అయి ఉండాలి కదా. లేకపోతే దేవుడు జడుడు అనుకుంటున్నారా? చేతనుడు. దేవుడు తెలివైన వాడు, చేతనుడు అని స్వీకరిస్తారు కదా. దేవుడు చేతనుడు. మీరేమిటి? మీరు చేతనుడా జడుడా? మీరు చేతనులే. ఇది కాదు నేను జడుడిని అని మీరు అన్నారనుకోండి, తప్పది. ఎందుకంటే మీరు జడు అయి ఉంటే నేను జడుడిని అని మీకు తెలిసి ఉండేది కాదు. జడము తనను తాను తెలుసుకోలేదు. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు. తప్పుగా తెలుసుకున్నా తెలుసుకున్నారు కదా. కాబట్టి మీరు చేతనుడే.
కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీరు సంసారము జడము, జగత్తు జడము, దేహేంద్రియాలతో సహా ఈ జగత్తు జడము. కాబట్టి మీరు దేంతో జత కట్టాలి? ఇటు జగత్తుతో జత కట్టాలా, అటు దేవుడితో జత కట్టాలా? దేవుడితో జత కట్టాలి. యు ఆర్ ఇన్ లీగ్ విత్ గాడ్, నాట్ విత్ ది ఇన్సెన్షియంట్ వరల్డ్. దేవుడితో జత కట్టాలి, ఎందుకంటే మీరు దేవుడు ఒకే జాతికి చెందినవారు. దేవుడి జాతి ఏమిటి? చైతన్య జాతి. మీ జాతి ఏమిటి? చైతన్య జాతి. ఎందుకని? ఈ క్షేత్రమును మీరు తెలుసుకుంటూ ఉన్నారు, క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రము నాకు తెలుస్తూ ఉన్నది, నా చేత తెలియబడుతూ ఉన్నది. ఈ క్షేత్రాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి తెలుసుకునుట తెలివి నా స్వరూపము, నా ధర్మము. ఇటు వచ్చి ఘటాకాశం ఎలా అయితే, నేను ఆకాశమై ఉన్నమాట వాస్తవమే, కానీ నాకు హద్దులు గలవు. ఘటము యొక్క పరిమాణము నా పరిమాణము, ఘటముకుండే చిల్లులు నా ఎందున్న చిల్లులు, ఘటము యొక్క బీటలు నా యొక్క బీటలు, ఘటము యొక్క కొత్త పాత నాకు చెందిన కొత్త పాత అని భ్రమపడింది ఘటాకాశం. అలాగే మానవుడు కూడా దేహము యొక్క ధర్మములను తన నెత్తి మీద ఆరోపించుకుని, క్షేత్రము తెలుస్తోంది తప్ప క్షేత్రమే నీవు కాదు, క్షేత్రమును తెలియట వరకే నీ యొక్క లక్షణము, ఆ క్షేత్రానికి ఉండే మంచి చెడు నీకు రావు. క్షేత్రం మంచిదైతే నువ్వు మంచి అవ్వవు, క్షేత్రము చెడుదైతే నీవు చెడు అవ్వవు. కాబట్టి కేవలము క్షేత్రమును తెలుసుకుంటూ ఉండే చైతన్య స్వరూపుడను నేను. ఇప్పుడు చెప్పండి, క్షేత్రధర్మములేవి ఆ చైతన్యంలో లేవు? అంటే కుల, మత, వర్గ, ప్రాంత, జాతి ఇత్యాది భేదములేవి ఆ చైతన్యంలో లేవు? స్త్రీ పురుష విభాగం ఆ చైతన్యంలో లేదు? బాల్యము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యము అనే అవస్థలు ఆ చైతన్యంలో లేవు? దేహమునకుండే రోగము, ఆరోగ్యము ఇత్యాది ధర్మములు ఆ చైతన్యంలో లేవు? మనస్సుకుండే సుఖ దుఃఖాలు ఆ చైతన్యంలో లేవు? బుద్ధి ఎందుండేటువంటి జ్ఞానము, అజ్ఞానము, పాండిత్యము, అపాండిత్యము ఆ చైతన్యంలో లేవు? ఆ చైతన్యమునందు అహం అనే అభిమానము కానీ, మమ అనే అభిమానము కానీ దాని ఎందు లేవు. ఇప్పుడు ఆ చైతన్యము అపూర్ణమగుటకు ఏమైనా హేతువు గలదా? లేదు. ఎందుకంటే చైతన్యాన్ని దానికి హద్దులు ఏర్పరిచి దాన్ని అపూర్ణముగా చేసేటువంటి లక్షణాలు దేహము, ఇంద్రియములు, మనస్సునకు చెందినవి ఏవి కూడా ఆ చైతన్యమునందు యథార్థముగా లేవు, అజ్ఞానము చేత కల్పించబడినవే తప్ప. అటువంటప్పుడు ఆ చైతన్యమునకు అపూర్ణత్వాన్ని కలిగించేటువంటి హేతువు ఏ ఒక్కటి లేదు. ఘటాకాశమును దానికి హద్దులను ఏర్పరిచే అంశములు ఏవీ లేకపోతే అది మహాకాశమే అయినట్లుగా, ఈ క్షేత్రజ్ఞ చైతన్యం ఏదైతే కలదో అది ఏ ఈశ్వరుడు. క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ విషయం జ్ఞానం, ఈ తెలియుట, ఈ తెలివి. అది తెలివి అంటే మిగతా తెలివిలు ఎందుకు పనికిరాని తెలుగులు తెలివిలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఓ దృష్టాంతం చెప్తారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు ఈ దృష్టాంతం. వినోబా భావే గారి దగ్గర ఎవడో మహాత్ముడు ఒక ఆయన ఉండేవాడు, ఏదో పేరు ఆయన చెప్పాడు, నాకు ఆ పేరు గుర్తులేదు. ఆయన దగ్గరికి వెళ్ళాడు ఒక యంగ్ మ్యాన్, వెళ్ళి నాకు ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. దాదాజీ ఆయన పేరు, గొప్ప మహాత్ముడు, వినోబా గారి క్లోజ్ ఫ్రెండ్. దాదాజీ నాకు ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు వీడు, ఈ యువకుడు. అడిగితే నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నువ్వు ఏ పని చేయగలవు అని ఆయన అడిగారు. అడిగితే నేను బీఏ పాస్ అయ్యాను అని చెప్పాడు ఇతను. అవు చాలా సంతోషమాయి, నాగపూర్ యూనివర్సిటీ నుంచి బీఏ పాస్ అయ్యాడు, చాలా సంతోషం, నువ్వు క్వాలిఫైడ్ పర్సన్వి, వెరీ నైస్, నువ్వు ఏ పని చేయగలవు అని అడిగారు ఆయన దాదాజీ. అడిగితే వీడంటాడు, సర్టిఫికెట్ తీసి నేను బీఏ పాస్ అయ్యానండి అంటాడు. సరేనయ్యా, నువ్వు బీఏ పాస్ అయ్యానని చెప్పావు, సర్టిఫికెట్ అక్కర్లేదు నాకు, నీ మాట నాకు నమ్మకమే, నువ్వు ఏ పని చేస్తావు, ఏ పని చెయ్యగలవు అని అడిగారు ఆయన. అంటే వాడు ఇంకోసారి నేను బీఏ పాస్ అయ్యానండి అనే చెప్తున్నాడు వాడు. అంటే అర్థం ఏంటన్నమాట,
నేను ఫలానా పనిని చేయగలను అనే అనే విశ్వాసం వాడికి లేదన్నమాట. ఊరికే బిఏ పాస్ అయ్యాననే తప్ప నేను 10వ తరగతి పిల్లల వరకు ట్యూషన్ చెప్పగలను అని అనమనండి. కనీసం ఆయన ఏదో ట్యూషన్లు ఏర్పాటు చేస్తాడు. లేకపోతే నేను అకౌంట్స్ వేయగలను అనమనండి, అకౌంటెంట్గా ఏదో ఇప్పిస్తాడు. నేను ఫలానా పని చేయగలను, లేకపోతే పుస్తకాల షాప్లో కూర్చుని అకౌంట్లో రాసి పుస్తకాలు విక్రేతలకు ఇచ్చి ఆ డబ్బు మీకు భద్రంగా అప్పచెప్పగలను అని చెప్పమనండి. హీ విల్ గెట్ ఎ జాబ్ ఆఫ్ దట్ కైండ్. వాడు నేను ఫలానా పని చేయగలను అని చెప్పడు, సర్టిఫికెట్ మాత్రం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి తన గురించి తనకు తెలియట, దట్ ఈస్ కాల్డ్ ఆత్మజ్ఞానం. తన గురించి తనకు తెలియట. కాబట్టి ఏ క్షేత్రజ్ఞ, నేను క్షేత్ర చైతన్య స్వరూపుడను, నా యందు ఏ రకమైనటువంటి హద్దులు, పుట్టుక గిట్టుట సుఖము దుఃఖము ఇత్యాది ద్వంద్వములేవి నా యందు లేవు అని ఆ నిర్మలమైన ఆకాశము వలె నిర్మలమైన శుద్ధ చైతన్య స్వరూపుడుగా తాను నిలిచి ఉండుట. దీన్ని ఏమంటారు, క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ విషయం జ్ఞానం అని అంటారు దాన్ని. ఆ జ్ఞానమే మోక్ష సాధనము. భాష్యకారులు చిన్న ఫ్రేజ్ని నేను 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకేమనిపించిందంటే ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు మీరు విన్నదే అయినా ఇంకోసారి దాన్ని పునః చెప్పడంలో ప్రయోజనము గలదు అనిపించి చెప్పాను. ఆ జ్ఞానమే మోక్షము అనే సంగతి శ్రీకృష్ణుడు చెప్పినాడా, చెప్పినాడు. ఎక్కడ చెప్పాడు, యజ్ఞాత్వా మృతమశ్నుతే ఇత్యుక్తం అని ఆయన అన్నాడు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యాపి యజ్ఞాత్వా మృతమశ్నుతే, మనిషివై పుట్టినందుకు ఏది తప్పక తెలియదగినదియో దానికి జ్ఞేయము అని పేరు. ఆ జ్ఞేయమును నీకు నేను బోధిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ జ్ఞేయ బ్రహ్మ గురించి నేను ఎందుకు తెలుసుకోవడము అంటే, దానిని నీవు తెలుసుకున్నట్లయితే ఈ మృత్యువును దాటివేసి అమృతత్వమును అనగా మోక్షమును పొందెదవు అని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. తస్కస్మాత్ హేతోః, అది అలాగా. ఇప్పుడు తప్పక తెలియదగిన ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే మోక్షమును పొందును అని కదా మీరు చెప్పారు. అది ఎట్లు, కేవలము తెలిసేసుకుంటే బంధవిముక్తి అయిపోతుంది అని మీరు అంటున్నారు కదా, ఎందువల్ల తెలిసేసుకుంటే బంధవిముక్తి ఎలా అయిపోతుంది అది చెప్పండి అని ప్రశ్న. ఇది తద్ధేతు ప్రదర్శనార్థం శ్లోక ఆరభ్యతే. తెలిసేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది అని చెప్పగానే ఎవరికైనా సందేహం కలగచ్చు, ఏమిటండి తెలిసేసుకుంటే మోక్షం ఎలా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయని తెలిసిందనుకోండి, మోక్షం డబ్బు వచ్చేస్తుందా మన చేతికి? రాదుగా. తెలిస్తే ఏదో తెలుస్తుంది అంతే, అంతే తప్ప అది మన ఒళ్ళో పడిపోతుంది వచ్చి అని ఎలా చెప్పగలరు? అలా చెప్పుటకు హేతువేమి? ఈ జ్ఞానానికి అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రశ్న ఉదయించటం సహజం. సో జ్ఞానం వల్ల ఏ విధంగా బంధ విముక్తి కలుగుతుంది అనే విషయాన్ని, ఆ హేతువుని ప్రదర్శించుట కొరకై ఈ శ్లోకము ఆరంభమగుచున్నది. హే భరత ఋషభ అని మళ్ళీ సంబోధన, అర్జునుణ్ణి సంబోధిస్తున్నాడు. ఋషభ అంటే శ్రేష్ఠుడు. ఇగో ఋషభ అంటే ఎద్దు అనకూడదు, ఎద్దని అర్థం ఉంటుంది కానీ అది లక్షణాలో వాడతారు. నీవు మనుషుల్లో ఎద్దుపోయి అన్నారనుకోండి, తెలుగులో వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా అదే సంస్కృతంలో అన్నట్లయితే నరాణాం ఋషభ షష్ఠి నిర్ధారణ షష్ఠి, మనుషుల్లో నువ్వు ఎద్దువయ్యా అన్నట్టు అర్థం దానికి. అంటే మనుషులలో శ్రేష్ఠుడవు అని అర్థం. ఇప్పుడు నీవు నరసింహుడవు, నరసింహుడు అంటే అర్థం ఏంటో తెలుసిన, మనుష్య శ్రేష్ఠుడు అని అర్థం. నరసింహుడు అంటే అసలు నిజానికి నరసింహ అనే శబ్దము అర్థంలోనే ప్రయోగింపబడినది. ఆ అర్థంలో ప్రయోగింపబడితే పురాణంలో ఆ సింహాన్ని లిటరల్గా అర్థం తీసుకుని వచ్చింది అని ఓ మహాత్ముడు నిరూపించే ప్రయత్నం చేస్తాడు. మీరు కంగారు పడతారేమో అని నేను అంతటితో ఆపేశాను. సో
కాబట్టి హే సింహమా అన్నాడంటే ఆయనకి జూలుందని, కోర్లు ఉన్నాయని, మీద పడి కొరుక్కు తింటాడని అర్థం కాదు, శ్రేష్ఠుడు అని అర్థం. అలాగే రిషభ అంటే ఓ ఎద్ద అంటే కొమ్ములతో పొడుస్తాడని అర్థం కాదు, శ్రేష్ఠుడా అని అర్థం. సో భరత ఋషభ భరత వంశీయులలో శ్రేష్ఠుడైన వాడా అని సంబోధన. భరత వంశీయులంటే ఆ భరతుడు ఆయన యొక్క మహారాజు, ఆయన గొప్ప వైరాగ్య సంపన్నుడు, ఆయన తన సంతానానికి రాజ్యాధికారాన్ని అప్పజెప్పి తాను అడవికి పోయి తపస్సుది చేసుకుని గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన మహాపురుషుడు. ఆయన వంశంలో జన్మించావు నువ్వు కనుక ఏ ఆ వంశము యొక్క మహిమ నీలో కొంత ఉండే ఉంటుంది. అంటే ఆ భరత మహారాజుకున్న వైరాగ్యము విజ్ఞానము నీయందు కూడా కొద్దో గొప్ప ఉండే ఉంటాయి, కాబట్టి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినవలసినది అని సంబోధన. తద్విద్ధి ఆ విషయాన్ని తెలుసుకో. శ్రీకృష్ణుడు కురు అనే మాట చాలా తక్కువగా వాడాడు, విద్ధి అనే మాట ఎక్కువగా వాడాడు. కురు కూడా ఉంటుంది, ఇప్పుడు పని చేయాల్సిన చోట కురు, తెలుసుకోవాల్సిన చోట విద్ధి. ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏదైనా పలహారం ఉప్మా ఏదో చేసి పెడితే తిందామనుకుంటే అప్పుడు విద్ధి అంటే ఉపయోగం ఉంది, అప్పుడు కురు అనాల్సి ఉంటుంది. ఏమండి అయితే కురు అంటే మరి నాకు చేయడం తెలియాలి కదా, కురు అంటే ఏం చేస్తారు, తెలియకపోతే ఎలా చేస్తారు, కాబట్టి విద్ధి కూడా అవసరమే. కనుక ఇక్కడ విద్ధి, విద్ధికి ప్రాముఖ్యం ఎక్కువ. మరి జ్ఞానం మోక్ష సాధనం, గీత మోక్ష శాస్త్రము అయితే ప్రాముఖ్యం దేనికి, విద్ధికే ఉంటుంది. అప్పుడప్పుడు కురువు కూడా అవసరం పడుతూ ఉంటుంది. విద్ధి తెలుసుకో. ఏమిటి తెలుసుకోవడము? కించిత్ సత్వం. సత్వం అంటే ప్రాణి. ఈ జగత్తు కేసు చూడోసారి, అనేక మంది అనేక ప్రాణులు గలవు. ఏదైనా సరే ప్రాణి అంటే మనుషులు అవ్వచ్చు, పశువులు అవ్వచ్చు, పక్షులు, క్రిమిలు, కీటకములు, చెట్టు, చేమలు, ఈ ప్రాణులన్నీ ఏ ప్రాణి అయినా సరే. పౌరాణికులు ఏం చేశారంటే ఇంకో కొన్ని ప్రాణుల గుంపుల్ని యాడ్ చేసి పెట్టారు. పౌరాణికులు మనుషులతో ఆగరు, నేను చెట్టు చేమలతో మొదలుపెట్టి క్రిమి కీటకములు అలాగా మనుష్యులు వరకు వచ్చా. అదే పౌరాణికులు చెప్పిన లిస్టులను మీరు కనుక వేసుకోదలుచుకుంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, కింపురుషులు, అప్సరసలు, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇంకా అనేక మంది ప్రాణులు గలరు. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ ఏ ప్రాణి ఉన్నా, చిన్నది కానీ పెద్దది కానీ, కించిత్ సత్వం. ఆ ప్రాణి చెట్టు చేమల వలె కదలకుండా ఒక చోట పడి ఉండేది కావచ్చు స్థావర, లేకపోతే పశుపక్ష్యాదుల వలె ఇటు అటు సంచారం చేసేది కావచ్చు జంగమ, స్థావర జంగమం. ఏదైనా సరే పుట్టింది అంటే, ఒక ప్రాణి పుట్టింది అంటే యావత్ యావత్ సత్వం, యావత్ కించిత్ సత్వం సంజాయతే, ఏ ఏ ప్రాణి ఈ జగత్తులో పుట్టినదో ఆ ప్రాణి ఆ విధంగా పుట్టి ఈ జగత్తులో జీవయాత్రను నిర్వహిస్తోంది అంటే దానికి హేతువు క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము అని తెలుసుకో. క్షేత్రమునకు క్షేత్రజ్ఞునితో కలయిక వల్లనే సకల ప్రాణులు పుట్టినవి అని తెలుసుకో. దీన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. క్షేత్రము అంటే స్త్రీ అని, క్షేత్రజ్ఞుడు అంటే స్త్రీ ఆడుది, క్షేత్రజ్ఞుడు అంటే మగవాడు, ఆడుది మగవాడు కలిసినప్పుడే సకల ప్రాణులు పుడతాయి అనే ఆ రకమైన వికృతమైన అర్థాన్ని తీయకూడదు. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. ఇక్కడ అర్థం మీ ఈ మాట నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఇప్పుడు పురుషుడు ఉన్నాడు అనుకోండి, పురుషుని యొక్క దేహము, ఇంద్రియములు, మనస్సు అవి ఏమవుతాయి, క్షేత్రము అనబడతాయి. మగవాడు వాడి దేహము, ఇంద్రియములు, మనస్సు వాటి పేరేమి, క్షేత్రము. వాడి యొక్క చైతన్యము, ఆ చైతన్యానికి పేరేమిటి, క్షేత్రజ్ఞుడు. స్త్రీని తీసుకోండి, స్త్రీ యొక్క దేహము, ఇంద్రియములు, మనస్సు వాటి పేరేమి, క్షేత్రము. ఆమె యొక్క చైతన్యమునకు పేరేమి, క్షేత్రజ్ఞుడు. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష సందర్భం కాదు ఇది. ఎందుకు ఈ మాట నేను ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలంటే ఈ పురాణం చెప్పిన వాళ్ళు ఒకళ్ళిద్దరు అలా చెప్పడం నేను విన్నా, అందుకోసం అలా చెప్పా. నేను విని అలా చెప్పడమే కాదు, ఒకళ్ళిద్దరు అలాగంటే
హెచ్చరిక కూడా చేశారు. ఓ మహాత్ముడు ఎలా హెచ్చరిక చేశాడు, క్షేత్ర క్షేత్రజ్ఞ అనగానే మొగాడు ఆడది అని వ్యాఖ్యానం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అని ఓ మహాత్ముడు రాసి పెట్టాడు. కాబట్టి ఆ రకమైన హెచ్చరిక నేను అందుకోసం చేశా. మీరు ఇది ఎలాగంటే సరే ఆ హెచ్చరిక ఆ విషయాన్ని అల్లాటి పెట్టి ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. ఎలక్ట్రిసిటీ మీద నడిచేటువంటి పనిచేసేటువంటి గ్యాడ్జెట్స్ అంటే పరికరములు ఈ జగత్తులో ఎన్ని రకాలు ఉంటాయంటారు? చాలా ఉంటాయి కదా, దీపాలు, ఫ్యాన్లు, ఇలా లెక్కేస్తే ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. ఐపాడ్ కూడా ఎలక్ట్రిసిటీ మీదే పనిచేస్తుంది. ఐపాడ్ వేరు, ఐపాడ్ వేరు, వాటికి ఏదో భేదం ఉన్నది నాకు తెలియదు. నాకు క్షేత్రజ్ఞ వివేకంలో పడి నేను ఆ వివేకాన్ని పట్టుకోలేదు. సో మొత్తానికి అది వేరు ఇది వేరు, చాలా పెద్ద తేడా ఉన్నది. ఎందుకంటే ఓ చిన్న యంగ్ బాయ్ ఏదో చేత్తో చూస్తున్నాడు, ఏదో దండం ఏదో పెట్టాడు, ఏమిటో ఏదో ఐపాడ్ పట్టుకున్నావు ఏమిటని అడిగాను. ఐపాడ్ కాదు సార్, ఇది ఐపాడ్ అని చెప్పాడు. ఓహో, రెండింటికి తేడా ఉంటుందంటే చాలా తేడా ఉంటుంది, పెద్ద వివేకము గలదు. బ్యాటరీ లైట్ అది కూడా ఎలక్ట్రిసిటీతో పనిచేసేదే. ఎలక్ట్రిసిటీ అంటే మన సబ్స్టేషన్ అనుకోవద్దు. మన పద్మారావు నగర్లో ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంది. అంచేతనే హైదరాబాదులో ఎక్కడ మేఘం పట్టినా ఇక్కడ ఎలక్ట్రిసిటీ పోతుంది. పక్కనే ఉన్నాం కదా సబ్స్టేషన్కి. తర్వాత మన పద్మారావు నగర్ సబ్స్టేషన్ సంవత్సరంలో 7-8 సార్లు భమ్ అని పేలిపోతూ ఉంటుంది. అలా ఎందుకు పేలిపోతుంది నాకు తెలియదు, భమ్ అని పేలిపోతుంది, కరెంటు పోతుంది. అదిగో సబ్స్టేషన్ పేలిపోయింది. ఎందుకు అలా ఉందో అర్థం కాదు. వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి ఎలక్ట్రిసిటీ అంటే మన సబ్స్టేషన్ నుంచి వచ్చిందే కానక్కర్లా, ఎనర్జీ శక్తి. సో ఎన్ని రకముల పరికరములు ఉండును చెప్పండి మీరు. 1000 రకాలు ఉండు ఉంటాయా లెక్కేస్తే? ఒక్కో పరికరము ఎన్ని ఎంత సంఖ్యలో ఉంటుంది? ఇప్పుడు బల్బులు ఉన్నాయి, ఎన్ని బల్బులు ఉంటాయి ప్రపంచంలో? ఎన్ని ఫ్యాన్లు ఉంటాయి? ఎన్ని టీవీలు ఉంటాయి? సో ఇవన్నీ కూడా అంటే ఎన్ని రకాల పరికరాలు ఉంటే అన్నీ, ఒక్కో రకంలో ఎన్ని పరికరములు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అవి అన్నీ, ఇవన్నీ కూడా ఏ విధంగా కార్యాన్ని నిర్వహిస్తున్నాయి అన్నట్లయితే, ఆ పరికరమునకు ఎలక్ట్రిసిటీ తోటి సంయోగము కలుగుట వల్లనే ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెప్పచ్చు కదా. ఆ ఎగ్జాక్ట్గా అలా అనుకోకూడదు, సంథింగ్ సిమిలర్ టు దాట్. ఒక దృష్టాంతం మీకు చెప్పా, ప్రస్తుతానికి అది దృష్టాంతం. అయితే దాన్ని మోడిఫై చేసేస్తాం, భాష్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ దృష్టాంతాన్ని మోడిఫై చేస్తాం. ఎందుకంటే ఈ సందర్భంలో ఎలక్ట్రిసిటీ సత్యమే, ఫ్యాను సత్యమే, ఎలక్ట్రిసిటీ సత్యము, బల్బు సత్యము, అలా ఉంటుంది. కాబట్టి క్షేత్రము సత్యమే, క్షేత్రజ్ఞుడు సత్యమే అని అనుకోకూడదు. ఆ యాస్పెక్ట్లో మాత్రం దృష్టాంతం పనికిరాదు. ఎందుకంటే క్షేత్రజ్ఞుడు సత్యము, క్షేత్రము మిథ్యా. సంథింగ్ లైక్ ఎలక్ట్రిసిటీ సత్యము, ఫ్యాన్ మిథ్యా అన్నట్లు, సంథింగ్ లైక్ దాట్. కాబట్టి ఎప్పుడైనా దృష్టాంతం చెప్పినట్లయితే ఏ మేరకు ఆ దృష్టాంతం అన్వయిస్తుందో ఆ మేరకే తీసుకోవాలి. అన్వయించని మేరకు దృష్టాంతాన్ని తీసుకోకూడదు. ఎంతవరకు అన్వయిస్తే అంతవరకే దృష్టాంతాన్ని తీసుకోవాలి, మంచిది. సో మొత్తానికి క్షేత్రజ్ఞ సమావేశం, క్షేత్రతత్వము, క్షేత్రజ్ఞతత్వము ఒక చోట చేరాలి, రెండింటికి మధ్యన ఒక సంబంధం ఏర్పడాలి. ఏర్పడినప్పుడు మాత్రమే ఒక ఫలానా ప్రాణి అనే మాట ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రతిపాదనము, చాలా ప్రాక్టికల్ కూడా. మీరు దాన్ని జాగ్రత్తగా మీరు దాన్ని పరిశీలిస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని శుద్ధ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండుము అని చెప్పాను అనుకోండి. మీరు మెడిటేషన్లో మీరు అలా తెలివి రూపంగా ఉండాలి, తెలివి అయి ఉండాలి, ఇంకేమి ఉండకూడదు, తెలివిగా మాత్రమే ఉండాలి అని చెప్పాను అనుకోండి. చెప్తే అప్పుడు ఏమవుతుంది, మీరు ఫలానా వ్యక్తి అనే మాట ఉండదు.
అర్థమైందండి. ఫలానా వ్యక్తి అనే మాట ఉండదు. ఫలానా వ్యక్తి అనే మాట ఎప్పుడు ఉంటుంది? ఆ తెలివికి ఈ దేహాన్ని మీరు ముడివేసినప్పుడు మాత్రమే ఫలానా వ్యక్తి అని ఉంటుంది. ఇప్పుడు నేను మాట చెప్తా చూడండి. మీ కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, డాక్టర్ అంటున్నాడు, పేషెంట్ తోటి డాక్టర్ అంటున్నాడు, మీరు కళ్ళజోడు నేను ప్రిస్క్రైబ్ చేసిన కళ్ళజోడు పెట్టుకున్నారు, మీ చూపు బాగుందా అని అడిగాడు డాక్టర్. అడిగాడు ఇప్పుడు ఆ అడిగిన వ్యక్తి పురుషుడా స్త్రీయా మీరు చెప్పండి. ఎలా చెప్తారు? చెప్పలేరు కదా. ఎలా చెప్తారు? చెప్పలేరు. దట్ ప్రొఫెసర్ ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ ప్రొఫెసర్ అని నేను అన్నా. ఆ ప్రొఫెసరు పురుషుడా స్త్రీయా ఎలా చెప్తారు మీరు? చెప్పలేరు. అంటే అర్థం ఏమిటి? ప్రొఫెసర్ లక్షణం ఏమిటి? విజ్ఞానం. ఆ విజ్ఞానానికి దేహాన్ని ముడిపెడితేనే ఫలానా స్త్రీ కానీ పురుషుడు కానీ అవుతుంది. మీరు విజ్ఞానానికి దేహాన్ని ముడిపెట్టకపోతే అది పురుషుడా స్త్రీయా చెప్పడం కష్టం. ఇప్పుడు అతను ఆర్మీలో మంచి కలనల్, మంచి ఆర్మీలో మంచి నిష్ణాతుడు, మంచి యుద్ధం అది చేసి భారతదేశానికి ఎంతో సేవ చేసినాడు ఆర్మీ అతను. అతను బ్రాహ్మణుడా క్షత్రియుడా చెప్పండి మీరు. ఎలా చెప్తారు? చెప్పలేరు. అంటే కేవలము శౌర్యము పరాక్రమము దాన్ని చూపించి ఈయన బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా చెప్పండి అంటే చెప్పలేరు. మీరు ఏ కులమో చెప్పండి అంటే చెప్పలేరు. మీరు అలా చెప్పాలంటే ఏం చేయాలి? ఆ శౌర్యము అనేదానికి ఆయన ఏ గృహంలో పుట్టాడు, వాళ్ళది ఏ కులము అది తెలుసుకుని దానికి ముడిపెడితేనే మీకు ఫలానా కులం వాడనే మాట వస్తుంది. ఈ దృష్టాంతాలు అర్థమయ్యాయి కదండి. ఎరుక తెలివి, తెలివి ఎరుక. ఎరుక అంటే ఏమిటి? దేని వలన ఈ సర్వము తెలుస్తోందో, మీకు తెలుస్తోందో అదే, దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఆ చైతన్య ధాతువు, ఆ చైతన్య ధాతువు పురుషుడా స్త్రీయా ఏమో దేహంతో ముడిపెడితేనే తెలుస్తుంది. దేహంతో ముడిపెట్టకపోతే పురుషుడని కానీ స్త్రీ అని కానీ బ్రాహ్మణుడని కానీ క్షత్రియుడని కానీ పంజాబీ అని కానీ మద్రాసీ అని కానీ ఇండియన్ అని కానీ అమెరికన్ అని కానీ గృహస్థుడా సన్యాస, తెలివి ఎరుక గృహస్థుడా సన్యాస ఎలా చెప్తారు? కాబట్టి ఆ శుద్ధ చైతన్యమును పట్టుకుని మీరు ఫలానా వ్యక్తి ఫలానా ప్రాణి ఏమన్నా నేను చెప్తా చూడండి. ఎరుక మనిషియా కుక్కయా అది చెప్పండి మీరు. ఎలా చెప్తారు? నాలుగు కాళ్ళ గల ఎరుక అంటే ఆ కుక్క అయి ఉంటుందని చెప్పాలి మీరు. రెండు కాళ్ళ ద్విపాత్తు చతుష్పాత్తును, రెండు కాళ్ళ గల ఎరుక అంటే ఆ మనిషి అయి ఉంటాడని చెప్పాలి కదా. కాబట్టి మీకు ఒక ప్రాణి అనేది సిద్ధించాలి అంటే కేవలము ఎరుక వల్ల ప్రాణి సిద్ధించదు. ఓకే, ఓ డెడ్ బాడీ చూపించి ఇది మనిషి అని మీరంటే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని భూతపూర్వగత్య అంటారు. భూతపూర్వగత్య అంటే ఆ ప్రాణం పోయే వరకు మనిషి కాబట్టి ఇప్పుడు కూడా మనిషి అని ఇంకో అరగంట సేపో గంట సేపో లేకపోతే ఇంకో రెండు గంటల సేపు మనిషి అని వ్యవహరిస్తారు. ఇప్పుడు ఒక ఆయన పోయాడండి, పోతే పోకముందు ఏమిటి? మనిషి. పేరేమిటి? సమ్ ఎక్స్, మిస్టర్ ఎక్స్. ఇప్పుడు పోయాడన్నప్పుడు ఏదో పేరు చెప్పడం కంటే మిస్టర్ ఎక్స్ అంటే నయం, అందుకోసం అలా చెప్పారు. సో మిస్టర్ ఎక్స్ పోయాడు, అక్కడ పడుకోబెట్టారు, ఆ దేహాన్ని అలా పడేసి పెట్టారు. ఇప్పుడు ఏమంటారు? అదిగో మిస్టర్ ఎక్స్ అనే అంటారు. వీళ్ళందరూ పూలమాలలు తీసుకొచ్చి వేస్తారు. ఎవరికి వేస్తున్నారు? మిస్టర్ ఎక్స్కి వేస్తున్నారు. ఏడండి మిస్టర్ ఎక్స్ లేడుగా, ప్రాణం ఉంటే మిస్టర్ ఎక్స్, కానీ ప్రాణమే లేకపోతే ఇంకా మిస్టర్ ఎక్స్ ఏమిటి? భూతపూర్వగత్య అంటే ప్రాణం పోయే వరకు మిస్టర్ ఎక్స్ అనే అభిప్రాయంతో ఇంకా అదే భావనతో వేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఒక ప్రాణిగా ఉండాలి అంటే కేవలము దేహము యొక్క సన్నివేశం వల్ల ప్రాణి మీకు దొరకదు. ఆ దేహమునందు ఆ చైతన్య శక్తి నిహితము కావాలి.
అప్పుడే ఒక ప్రాణి అనేది లభిస్తుంది. అంచేతనే మనిషి బతికుండగా హీ షీ అని వ్యవహరిస్తారు, ఆయన ఆమె అని వ్యవహరిస్తారు. ప్రాణం పోయాక ఆయన అనరు, ఆమె అనరు. ఆయన్ని తీసుకెళ్ళి కాల్ చేయండి అంటారా? అనరు. ఆమెను తీసుకువెళ్ళి కాల్చండి అంటారా? అనరు. దాన్ని తీసుకెళ్ళి కాల్చండి అంటారు. ఇట్ అంటారు, హీ షీ అనరు, ఇట్. బర్న్ ఇట్ అంటారా, బర్న్ హిమ్ అంటారా? బర్న్ ఇట్ అంటారు. అది హీ కాదు, షీ కాదు, ఇట్ అయిపోతుంది. అంటే అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, అసలు ఒక ప్రాణియే కాదు. ఎందువల్ల? దేహమున్న ఆ చైతన్య శక్తి మిస్సింగ్ కనుక. కాబట్టి చైతన్య శక్తి ఒక్కటి పట్టుకుని ప్రాణిని చేయడం సంభవం కాదు. ఆ చైతన్య శక్తికి ఈ క్షేత్రాన్ని ముడిపెట్టాలి. క్షేత్రాన్ని ఒక్కదాన్ని పట్టుకుని ప్రాణిని చేయడం కూడా సంభవం కాదు. ఆ చైతన్య శక్తి ఆ క్షేత్రమునందు ప్రతిఫలించుతూ ఉండాలి. కాబట్టి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు కలయిక ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్రాణి అనేది మనకు సిద్ధిస్తుంది. సరిపడిందండి. ఏ ప్రాణైనా, మనుషులైనా, పశువులైనా, పక్షులైనా, పోనీ దేవతలను తీసుకోండి. ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవేంద్రుడు మీకు రావాలి అంటే ఏమి కావాలి? శుద్ధ చైతన్య శక్తి, ఒకనొక దేహము, దేవతా దేహము కలిస్తే దేవేంద్రుడు అవుతాడు. సకల ప్రాణుల యొక్క పరిస్థితి అంతే. ఈ విషయాన్ని నీవు ముందు తెలుసుకో అంటున్నాడు ఆయన. ఎందుకండి తెలుసుకోవడము అంటే, చూడవయ్య, నీవు కూడా ఆ క్షేత్ర క్షేత్రజ్ఞముల యొక్క కలయిక వలన నేనిది, నేనది, ఫలానా మనిషిని, ఇదని అదని నువ్వు కూడా అనుకుంటున్నావు. కాబట్టి ఆ వివేకము నీకు అత్యావశ్యకము. నీ ఎడల నీకు ఆ వివేకం ఉండాలి. చుట్టూ ఉండేటువంటి జగత్తును చూసినప్పుడు కూడా నీకు ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలన ఈ ప్రాణులు ఈ విధముగానున్నవి అని నీకు తెలుస్తూ ఉన్నట్లయితే వివేకం బలపడుతుంది. అందుకోసమని అలా చెప్తున్నారు. భాష్యం చూద్దాము. యావత్, యావత్ అంటే ఎత్ అని అర్థం చెప్పుకోవాలి. ఎంతవరకైతే అని కాకుండా ఏదైతే అని అర్థం చెప్పాలి. ఆ సందర్భాన్ని బట్టి చెప్పుకోవాలి. యావత్ ఎత్, ఏదైతే, ఓకే, కించిత్, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏది ఏదైనా సరే. సంజాయతే, సముత్పద్యతే, పుట్టుచున్నదో. ఏది ఏది పుట్టుచున్నదో, ఏమిటా పుట్టేది? సత్వం, వస్తువు, ఒక వస్తువు. ఏది ఏది పుడుతోందో ఆ వస్తువు అంటే ప్రాణి అని అర్థం తీసుకోండి. చూద్దాం. కిం, ఏమిటా వస్తువు, ఏమిటది ఆ వస్తువు? ఫలానా అని చెప్పండి, ఫలానా అని చెప్పండి అని కిమ్ అనే ప్రశ్నకి అభిప్రాయం. అవిశేషేణ ఇత్యాహ. చూడండి, ఏ ప్రాణి అయినా సరే ఫలానా అనే మాట వద్దు. విశేషము అంటే ఫలానా. అవిశేషేణ, ఫలానా అని మేము చెప్పట్లేదు. మనుషులు, పురుషులు, స్త్రీలు, పశువులు ఇలాగ మేమేం చెప్పట్లేదు. సర్వసాధారణంగా చెప్తున్నాము. స్థావర జంగమం, అది సర్వసాధారణంగా చెప్పారు. ఆ ప్రాణి కదలకుండా ఉండే చెట్టు, చేమ మొదలైనది కావచ్చు, లేకపోతే కదిలేటువంటి పశువు, పక్షి, మనిషి ఇత్యాది కూడా కావచ్చు. ఏదైనా సరే అంటే కదలని మరియు కదిలే అనే తేడా కూడా లేదు అంటే ఇంకా మిగతా తేడాలేమీ ఉండవు అని వేరే చెప్పక్కర్లేదు. అందుకోసం అలా చెప్పారు. ఓకే. క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తత్ జాయతే. కాబట్టి ఏ ప్రాణి, అది ఏ ప్రాణి అని మీరు అడగద్దు. ఏ ప్రాణి అయినా సరే, ఎలాంటి ప్రాణి అయినా సరే, కదిలేదైనా సరే, కదలనిదైనా సరే, సర్వసాధారణమైన ప్రతి ప్రాణి కూడా పుడుతోంది. ఎలా పుడుతోందో తెలుసిన? క్షేత్ర క్షేత్రజ్ఞ సమావేశం చేత పుడుతోంది అని తెలుసుకో. ఇతి ఏవం విద్ధి,
జానీహి హే భరతర్షభ. ఓ అర్జున, ఈ సత్యాన్ని నీవు గుర్తించు. ఇప్పుడు చూడండి, నేను సన్యాసిని, నువ్వు గృహస్థువు అన్నట్లయితే ఏదో నేను గొప్ప నువ్వు తక్కువ అనే భావం ఉండొచ్చు. నేను గురువుని నువ్వు శిష్యుడవు అన్నట్లయితే నేను గొప్ప నువ్వు తక్కువ అనే భావం ఉండొచ్చు. నేను ధనవంతుడను నీవు నిర్ధనుడవు ఇత్యాది, నేను పండితుడను నీవు మూర్ఖుడవు, నేను తక్కువ నువ్వు ఎక్కువ అనే భేదం ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. నేను పురుషుడను నీవు స్త్రీవి అంటే కూడా భేదం ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను క్షేత్రక్షేత్రజ్ఞ సమావేశమే, నువ్వు క్షేత్రక్షేత్రజ్ఞ సమావేశమే, సరిపడింది కదా. అన్ని భేదములను తుడిచిపెట్టేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేహము శుచియా అశుచియా? నా దేహమైతే శుచి, నీ దేహమైతే అశుచి అనే వెర్రిభ్రమ వద్దు. దేహము శుచి అయితే నా దేహము శుచియే, నీ దేహము శుచియే. చూసుకో, దేహము శుచియా అశుచియా మీరు లెక్క వేసుకోండి. సపోజ్ చందనపు ముద్ద, చందనపు పేస్ట్, శాండల్ పేస్ట్ ఓ సీసాలో వేసి మూత పెట్టి ఈ టేబుల్ లోపల పెట్టారనుకోండి, ఎంతకాలం పరిమళంతో ఉంటుంది అది? ఓ ఏడాది పరిమళంతో ఉంటుందా? రెండేళ్ళు ఉంటుందా? మూత గట్టిగా పెడితే ఏదో ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ అంటారు. ఏడాదో రెండేళ్ళో ఆ పరిమళం అలాగే ఉంటుంది. అదే చందనం ముద్ద చేతికి రాసుకుని బాగుంది, పావు గంట తర్వాత అంటే ఏమవుతుంది? చెమట వాసన వేస్తుంది. అంటే ఇంతటి గొప్ప చందనము దుర్గంధంగా మారిపోవడానికి బాడీకి అప్లై చేస్తే సరిపడుతుంది, ఇంకేం చేయక్కర్లేదు. సెంటు, కాటన్ సెంటులో ముంచి చెవిలో పెట్టుకుంటాడు చూసారా, వాడికి దూరంగా ఉండాలి. ఎందుకో తెలుసిన, ఆ చెవిలో ఉన్న కాటన్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎందుకని, అది సెంటు కదా. అంటే ఎప్పుడు పావు గంట క్రితం సెంటు, ఇంక ఇప్పుడు సెంటు ఏం కాదు. చెవిలో పావు గంట ఉంటే ఇంకా సెంటు ఏమిటి? చెమట, ఇతర ఉలైలవు, మాలిన్యములు, దుమ్ము, ధూళి అన్నీ ఆ దాంట్లో చేరి దాన్ని అలా దాన్ని వాడు బయటికి తీస్తే దుర్వాసన వేస్తుంది. నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ కాదు. కాబట్టి దేహ మాత్రము అశుచి. దానివల్ల ఏమైపోతుందంటే చైతన్యము అమృతము, దేహము మర్త్యము. సన్యాసి అయినా అంతే, గృహస్థైనా అంతే, బ్రాహ్మణుడైనా అంతే, క్షత్రియుడైనా అంతే, మనిషి అయినా అంతే, కుక్క అయినా అంతే. అంటే వెళ్ళి కుక్కను ఒళ్ళో పెట్టుకోమని నేను చెప్పట్లేదు, ఊరికే విషయం చెప్పాను. అది ఉండి చోట అది ఉంటుంది, మనుషు ఉండి చోట మనుషు ఉంటాడు. ఎలా ఉంది ఈ విజ్ఞానం? సమత్వ దృష్టికి ఎంత విలువైన విజ్ఞానమో చూడండి. కాబట్టి సకల ప్రాణులు కూడా, ఈ హెచ్చుతగ్గులు ఇవన్నీ మనం కల్పించుకున్నవే, సకల ప్రాణులు కేవలము క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగము వలన మాత్రమే పుట్టుచున్నవని తెలుసుకోవయ్యా హే అర్జున. అయితే ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది, ఏమిటి వర్షమే అదంతా కూడా? అస్తు, శుభం. వర్షన్న నింద్యాత్ తద్వ్రతం. ఇది తైత్రీయంలోది కాదు, తైత్రీయంలో అన్నన్న నింద్యాత్ అని ఉంటుంది. నేను అన్నం అన్న చోట వర్షం సబ్స్టిట్యూట్ చేశాను అనుకోద్దు. ఛాందోగ్యోపనిషత్తు 2వ అధ్యాయం, చాలామంది చదవరు. 2వ అధ్యాయం సామ ఉపాస, పంచవిధ సామోపాసనలు, సప్తవిధ సామోపాసనలు అని ఉన్నాయి. దాంట్లో ఒకనొక సామోపాసన గలదు, అదేమో గుర్తులేదు నాకు. ఏదో రథంతర సామ, బృహతీ సామ, ఇలాంటి సామలు ఉన్నాయి. వాటిలో ఒకనొక సామోపాసన వర్షా దేవత, ఆ సామోపాసనకి దేవత. అక్కడ చెప్పారు, వర్షన్న నింద్యాత్, వర్షాన్ని నిందించకూడదు. ఎప్పుడు కూడా నిందించకూడదు. కాదండి, వర్షం వస్తే మేము బయట ఆరపెట్టుకున్న ఒడియాలు ముద్ద తడిసి ముద్దైపోతాయంటే మీరు వర్షం మీరు లోపల పెట్టుకోవాలి తప్ప, దిక్మాలిన వర్షం, ఒడియాలన్నీ పాడైపోయాయి అనకూడదు. అలా అనకూడదు, వర్షాన్ని నిందించకూడదు.
మరి ఎవరు నిందించుకోవాలి? నేను తెలివి తక్కువ వాడిని, ఒడియాలను లోపల పెట్టుకోవడం నాకు తెలియలేకపోయింది, నా అజ్ఞానం చేత తడిసిపోయాయి అనుకోవాలి తప్ప వర్షాన్ని నిందించకూడదు. ఇవాళ మీరు న్యూస్ వినండి, వర్షాన్ని నిందిస్తూ మీకు చాలా న్యూస్ చెప్తారు. ఈ వర్షం పడడం మూలంగా ట్రాఫిక్ అంతా చల్లా చెదరైపోయింది అని ఒక న్యూసు, పత్తి బస్తాలు తడిసిపోయి, నిన్ను వీధిలో ఎవడు పెట్టుకోమన్నాడు పత్తి బస్తాలు వీధిలో పెట్టుకుంటారా, మిరపకాయలు తడిసిపోయాయి గుంటూరు డిస్టిక్లో మిరపకాయలు తడిసిపోయారే, మిరపకాయలు నిన్ను వర్షంలో ఎవడు పెట్టుకోమన్నాడు, ధాన్యం మొలకలు వచ్చేసాయి, మరి ధాన్యం వర్షంలో పారపోసుకుంటే మొలకలు రావు, ఇలాంటి మూర్ఖపు పనులు చేసి 21వ శతాబ్దం వచ్చినా ఇంకా అలా మూర్ఖంగా చేసి దానికి వర్షాన్ని నిందించడం అన్నది అంత తప్పదే కాదు మరొకటి కాదు. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు, ఏమన్నారంటే స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళు అయినా కూడా ఇంకా గోతులు తీయడము పోడ్చటము అనే కార్యక్రమంలోనే మీరు మిగిలి ఉన్నారు అని అన్నారు. అన్నారా విన్నారా ఎప్పుడైనా? వినకపోతే మీరు సరిగ్గా వినలేదన్నమాట, నేనే బాగా ఫాలో అయినట్లు లెక్క. ఎనీవే, కాబట్టి వర్షాన్ని నిందించరాదు. ఏమిటో వర్షం వచ్చింది, మా పాఠానికి అడ్డొచ్చింది, పాఠం అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అయింది అని అలా వర్షాన్ని నిందించకూడదు. ఓకే, అది ప్రసంగాను ప్రసంగాతు. అయితే ఇప్పుడు క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు, క్షేత్రజ్ఞుడు అంటే ఓ పెద్ద ఆయన ఉంటాడు అనుకోద్దు మీరు, క్షేత్రజ్ఞ అంటే ఆ చైతన్యమునకే క్షేత్రజ్ఞ అని పేరు. ఆ క్షేత్రజ్ఞానికి ఈ పాంచభౌతికమైన దేహము దానికి క్షేత్రము అని పేరు. క్షేత్రంతో సంయోగము, కలయిక. ఏమిటి కలయిక? అది తెలియాలక్కర్లేదా? ఎందుకంటే ఆకాశమునకు ఘటముతో కలయిక. ఘటాకాశం అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేమిటి? ఘటాకాశ. తెలుగులో ఏమంటారు ఘటాకాశ? ఘటాకాశుడు అంటారు కదా. ఈ ఘటాకాశుడు మరి ఆకాశరాజు ఉన్నాడు కదా, ఆకాశరాజు. ఆ రాజు తీసేస్తే ఏమంటారు ఆయన్ని? ఆకాశము అంటారా ఆకాశుడు అంటారా? ఆకాశుడు అనాలి. సో ఘటాకాశుడు ఉన్నాడు. ఈ ఘటాకాశుడు ఎలా వచ్చాడో చెప్పండి మీరు. ఎలా వచ్చాడో ఏమిటండి? ఆకాశానికి ఘటంతో సంయోగం వల్ల వచ్చాడు. ఓకే, ఆకాశానికి ఘటంతో సంయోగం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఓ తాడు ఒకటి తెచ్చి శంకరులు ఇచ్చారు ఈ దృష్టాంతం. ఘటానికి జలంతో సంయోగం ఎలా వచ్చిందంటే, ఘటానికి మెడ ఉంటుంది, గ్రీవ ఉంటుంది, మెడ ఉంటుందిగా ఘటానికి. ఆ మెడ చుట్టూ ఓ తాడు కట్టి నూతిలో దింపితే ఆ ఘటానికి జలంతో సంయోగం వచ్చింది. అలాగే ఘటానికి ఏదైనా తాడు ఒకటి కట్టి ఎక్కడైనా దింపితే ఆకాశంతో సంయోగం వచ్చిందా? ఎలా వచ్చింది సంయోగం? ఘటానికి ఆకాశంతో సంయోగం ఎలా వచ్చింది? కేవలము కాల్పనికమైన సంయోగము. మీరు కల్పించుకుని ఆకాశానికి ఘటంతో సంయోగం వచ్చింది అని మీరు కల్పించుకుని ఆ కల్పన నుండి ఘటాకాశము అనే దాన్ని ఒకదాన్ని మీరు బయటపెట్టారు, దాన్ని అది ఉత్పన్నమయ్యేట్లా చేశారు. మీ కల్పన తప్ప అక్కడ యథార్థమైన సంయోగము ఘటానికి ఆకాశానికి లేదు. యథార్థమైన సంయోగం అంటే ఎలాగా? ఘటమునకు మెడ చుట్టూ తాడు కట్టినట్టు, అది సంయోగం. మెడ చుట్టూ తాడు కట్టినప్పుడు తాడుకి ఘటానికి సంయోగం వచ్చింది, లేకపోతే ఘటంలో నీళ్లు పోస్తే ఘటానికి నీటికి సంయోగం వచ్చింది. అలాగంటి సంయోగము ఘటానికి ఆకాశానికి ఉంటుందా? ఉండదు. మరి ఘటాకాశం ఎలా వచ్చింది అంటే, కాల్పనికమైన సంయోగం కారణంగా ఆకాశమునకు ఘటమునకు ఒక సంయోగాన్ని కల్పించుకున్న కారణంగా ఘటాకాశ అనేది ఒకటి ఉత్పన్నమైనది. అది ప్రణాళిక, అద్వైత వేదాంతుల యొక్క చాలా గభీరమైనటువంటి ప్రణాళిక. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు వేదాంతం తెలుస్తుంది. ఇది మళ్ళీ క్లాస్లో, అనగా రేపు విల్ కంటిన్యూ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.